నిర్మానమోహాజితసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామా ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖసంజ్ఞై. గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. ఒక పదమును గురించి మాట్లాడుతున్నాము. ఆ పదమును మనిషి తన జీవితంలో అన్వేషించాల్సి ఉంటుంది. ఓకే, నేను బహుశా చెప్పే ఉంటాను, మానవ జీవితంలో ఈ అన్వేషణ ఉండాలి. ఈ అన్వేషణ లేని జీవితము వ్యర్థమవుతుంది. సరే పోనీ, మొత్తం అంతా జీవించిన తర్వాత వ్యర్థమైనా పర్వాలేదని అలా అనుకోవద్దు. ఈ అన్వేషణ లేని జీవితములో అనేకానేకములైన ఘర్షణలు, కాన్ఫ్లిక్ట్స్, విరోధములు, దుఃఖములు, భయములు నెలకొని జీవితాన్ని అస్తవ్యస్తం చేసి పెడతాయి. ఈ అన్వేషణ చాలా ఆవశ్యకం. మీరు తప్పనిసరిగా ఈ అన్వేషణను చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనిషి అన్వేషణ చేస్తూనే ఉన్నాడు. ఈ మాట మనం చూసాం. ఇప్పుడు మీరు లోకంలో జనులను ఒక్కసారి చూడండి. మనం లోకంలో జనులని పరిశీలించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది ఎలా పరిశీలించాలంటే, నేను ఈ జనులను పరిశీలిస్తున్నాను అనే ఆ నేను, ద సెంటర్ ఆఫ్ అబ్జర్వేషన్ అని ఈగో అంటారు, అది లేకుండా పరిశీలించాలి. సెంటర్లెస్ అబ్జర్వేషన్, లేకపోతే ఎన్ అబ్జర్వేషన్ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో అబ్జర్వర్. ఇప్పుడు ఉదాహరణకి, అంటే ఎలా పరిశీలించకూడదో చెప్తున్నా. నేను ఒక ఎత్తైన స్థానంలో కూర్చుని, అంటే ఫిజికల్గా అవ్వచ్చు లేకపోతే మానసికంగా కావచ్చు, ఎత్తైన స్థానంలో కూర్చుని వీళ్ళందరూ అలగా జనం ఏదో ఇలాగే ఉంటారు, మూర్ఖంగా ఉంటారు అని పరిశీలించారనుకోండి. సపోజ్ అలాగే నేను అబ్జర్వ్ చేశాననుకోండి, అబ్జర్వేషన్ సత్యమే కావచ్చు, యథార్థమే అవ్వచ్చు, అయినా కూడా చాలా తప్పు. ఎందుకంటే అబ్జర్వేషన్లో ఒక అహంకారముగా, ఒక ఈగోగా నిలబడి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అలా ఎప్పుడూ అబ్జర్వ్ చేయకూడదు జగత్తుని. దానివలన జగత్తులో ఉండేటువంటి దోషాలన్నీ మనకి తెలియడం అంతే మాత్రమే కాకుండా మనలో ఒక పెద్ద అహంకారం నిర్మాణం అవుతుంది. అలా అబ్జర్వ్ చేయకూడదు. ఎలా అబ్జర్వ్ చేయాలంటే, ఎన్ అబ్జర్వేషన్ వితౌట్ ఎన్ అబ్జర్వర్. ఇంకా అంతకంటే ఎక్కువ వివరించడం సంభవం కాదు. అంటే నేను వీళ్ళకంటే సుపీరియర్, వీళ్ళని నేను పరిశీలిస్తున్నాను అలా కాకుండా, ఒక శుద్ధమైన నిర్మలమైన హృదయంతో ఆ చేతన, సెంటర్లెస్ అంటే అహంకారము లేని చేతనతో మనం పరిశీలిస్తాం. అక్కడ గుణము ఉంటుంది, గుణాన్ని గ్రహిస్తాం. దోషము ఉంటుంది, దోషాన్ని గ్రహిస్తాం. గ్రహిస్తామంటే తెలుసుకుంటామని అర్థం. ఇది గుణము, ఇది దోషము అని తెలుస్తూ ఉంటుంది అంతే. అంతకుమించి ఇంకేం ఉండదు. గుణమును నెత్తిమీద పెట్టుకునే ప్రయత్నము ఉండదు, దోషమును నిరసించే ప్రయత్నము ఉండదు. గుణములు దోషములు తెలుస్తూ ఉంటాయి. సో ఆ దృష్టితో నేను చెప్తున్నా, మీరు లోకాన్ని పరిశీలించండి. లోకంలో జనులందరూ కూడా ఏదో ఒక అన్వేషణ చేస్తూ ఉంటారు. ప్రతివాడు ఏదో ఒకదాన్ని వెతుకుతూ ఉంటాడు. పెళ్ళి కానివాడు అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు, పెళ్ళైన వాడు సంతానం కోసం వెతుకుతూ ఉంటాడు, పెళ్ళి సంతానం గలవాడు ఇంకో దానికోసం వెతుకుతూ ఉంటాడు. ఒకప్పుడు పెళ్ళైన వాడు విడాకుల కోసం అన్వేషిస్తూ ఉంటాడు. ఎవడి అన్వేషణ వాడిది? లోకంలో మీరు ఎవరిని చూసినా డబ్బు లేనివాడు డబ్బు కోసం అన్వేషిస్తూ ఉంటాడు, డబ్బు ఉన్నవాడు రాజకీయ అధికారము పదవి కోసం అన్వేషిస్తూ ఉంటాడు, ఇది అది ఉన్నవాడు మరో దేనికోసమో అన్వేషిస్తూ ఉంటాడు. తర్వాత దీంట్లో కొంతమంది కర్మలను చేసి స్వర్గాన్ని అన్వేషిస్తూ ఉంటారు. స్వర్గాన్ని అన్వేషించడం అంటే వెదుకులాడుకుంటున్నారు అంటే దాని స్పిరిట్ మీరు అర్థం చేసుకోవాలి. ఈ కర్మ ద్వారా నాకు స్వర్గం లభిస్తుంది కాబట్టి నేను స్వర్గాన్ని పొందుట కొరకే ఈ కర్మను చేసుకోవాలి అని ఆ తహతహలో ఉంటాడు. పుష్కరాలు వచ్చాయనుకోండి,
ఎలాగో అలాగ పుష్కరాలకి వెళ్ళిపోవాలి. అదే రోడ్లు అక్కడ ఖాళీ లేవు, మనిషి ఇసుక వేస్తే జనం రావటం లేదు, అలా ఉన్నారు జనం. ఆ స్నానం చేసి ప్రదేశం చాలా కష్మరంగా ఉన్నది. ఇప్పుడే వెళ్ళి స్నానం చేసి రావాలా? ముందు రోజు చేయొచ్చు, లేకపోతే ఆ తర్వాత రోజు చేయొచ్చు కదా. ఆ రోజునే చేసేయాలా అని మీరు ఎవరైనా చెప్పారనుకోండి, అదేం కుదరదు, ఆ రోజునే చేసేయాలి. ఎందుకని? స్వర్గం లభించాలి. స్వర్గం పుణ్యం ఏదో ఉంటుంది కాబట్టి మనిషి ఏదో ఒక దానికోసం అన్వేషిస్తూ ఉంటాడు. స్వర్గం కోసం కొంతమంది అన్వేషిస్తారు, ఇంకో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఊర్ధ్వ లోకాలను అన్వేషిస్తూ ఉంటారు. ఫలానా జపం చేస్తే ఆ లోకానికి వెళ్ళొచ్చు, గోలోకానికి వెళ్ళొచ్చు, లేకపోతే శివలోకానికి వెళ్ళొచ్చు, కైలాసం, వైకుంఠం, ఈ జపం చేస్తే వైకుంఠానికి వెళ్ళొచ్చు అని ఆ జపాలు, తపస్సులు, యోగాలు, లేకపోతే కర్మలు చేస్తూ ఆ లోకాలని అన్వేషిస్తూ ఉంటారు. ప్రతి మనిషి అన్వేషణ చేస్తూ ఉంటాడు, అది అత్యంత సహజమైన విషయం. అయితే ఈ అన్వేషణలన్నీ కూడా దోషభూయిష్టములే. ఏమిటి వాటిల్లో ఉన్న దోషం ఏమిటో తెలుసిన? యస్మిన్ గత న నివర్తంతి భూయ. ఈ మాట మనం గడచిన శ్లోకంలో చెప్పుకున్నాము. సో దేనిని చేరుకుంటే మళ్ళా ఆ పొందిన దానిని పోగొట్టుకుని మళ్ళా అన్వేషణ చేయడం అనేది ఉండదు. అటువంటి దానిని అన్వేషించాలి. కాబట్టి దేనిని అన్వేషించి వెతికి పట్టుకుంటే ఇంకా అన్వేషణ పూర్తయిపోతుందో, ఇంకా అన్వేషణ చేయాల్సింది మిగలదో. తర్వాత దేనిని మీరు పట్టుకున్నారో అది ఇంకా చేయి జారిపోకుండా మీరు శాశ్వత కాలము దానిని పొందుతారో, అటువంటి వైష్ణవ పదమును మీరు అన్వేషించవలెను. ఇదంతా మనం చూసాం. తదపదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గత న నివర్తంతి భూయ. అన్వేషించే ఉపాయమేమి? నేను మీకు గడచిన క్లాస్ రీక్యాప్ చెప్తున్నా, నిన్న క్లాస్ కూడా మిస్ అయ్యాం కదా. అన్వేషించే ఉపాయము శరణాగతి అని, అది కూడా నేను విస్తారంగా చెప్పాను. మళ్ళీ ఇప్పుడు దాంట్లో నేను ప్రవేశించను, ఎందుకంటే దాంట్లో నేను దిగానంటే ఇంక బయటికి రాలేను, టైం అయిపోతుంది. ఆ పదమును అన్వేషించవలేను. అయితే ఆ పదమును ఎలా అన్వేషించవలను? శరణాగతి. ఈ పదమును ఎవరు పొందేదరు? ఎటువంటి సాధకులు ఈ పదమును పొందేదరు అని తరువాతి ప్రశ్న. శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ఎటువంటి సాధకులు పొందేదరు అని అడిగితే ఎటువంటి వాళ్ళు పొందరో ఆయన చెప్తున్నాడు. ఎటువంటి వాళ్ళు పొందరు అని చెప్తున్నాడు. అది కూడా సమాధానమే. ప్రశ్నకి సమాధానము అన్వయముఖంగానే ఉండక్కర్లా, పాజిటివ్గానే ఉండక్కర్లా, నెగిటివ్గా కూడా ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉండడం ఎలాగండి అని మీరు డాక్టర్ గారిని అడిగారనుకోండి. అడిగితే చూడు, నువ్వు ఇప్పుడు చేసావు, భోజనం చేసావు కదా, ఇలాంటి భోజనం చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉండడం కుదరదు అని చెప్పాడు అనుకోండి, సమాధానం చెప్పాడంటారా లేదంటారా? చెప్పాడు. నెగిటివ్గా కూడా సమాధానం చెప్పచ్చు. కాబట్టి గచ్చన్ త్యమూఢా పదం అవ్యయం తత్. ఆ పదమును ఎవరు మూఢులు కారో వారు పొందెదరు. ఆ మాట చెప్తున్నారు. ఆ పదము తత్. తత్ తత్ అంటే వేదముల యందు, ఉపనిషత్తుల యందు ప్రసిద్ధమైనది, సర్వాతిశాయి, ఆ సాక్షాత్తు పరమాత్మస్వరూపము అయిన పదము. పదము అంటే గమ్యము. అది అది ఎటువంటి గమ్యమో తెలుసునండి? అవ్యయం, వినాశము లేనిది. ఇప్పుడు మీరు ధనము పదముగా పెట్టుకున్నారనుకోండి, సంపదలు అవి మీకు లభిస్తాయి కానీ చేయి జారిపోతాయి. అవ్యయం అనే మాట వర్తించదు. భోగములను మీరు పదముగా స్వీకరించిన పక్షంలో అవి కూడా లభిస్తాయి కానీ అవి కూడా చేయి జారిపోతాయి. స్వర్గం లభించినా కూడా అంతే, స్వర్గమైనా అంతే. మరి సపోజ్ స్వర్గం కాదండి, సపోజ్ గోలోకం లభించిందనుకోండి మాకు, అది అంతే, అది అంతే. ఏదైనా సరే మీరు ప్రయాణం చేసి చేరుకుంటే అక్కడి నుంచి మీరు జారిపోవడం ఖాయం.
ఏదైనా మీరు కర్మ చేసి సంపాదిస్తే అది చేయజారిపోతుంది బై లా, దట్ ఈస్ ది నేచర్స్ లా. బై ఎఫర్ట్ మీరు ఏది పొందుతారో దానిని తప్పనిసరిగా కొంతకాలం అయ్యాక పోగొట్టుకుంటారు. కాబట్టి ఎక్కడికైనా లోకాలున్నా కూడా ఆ లోకాలను మనం చేరుకున్నా అవి వాటి నుంచి మనం జారిపోతాము. మీరు ఎన్నెన్నో కథలు విన్నారు, జయుడు విజయుడు జారిపోయారంటే ఇంకా మీ మాట నా మాట చెప్పేదే ఉందండి. జయుడికి విజయుడికే దిక్కు లేకపోతే ఇంకా మీరు నేను జారిపోతామని చెప్పేదే ఉంది. తర్వాత ఇంకోటి, విష్ణువే జారిపోయాడు అక్కడి నుంచే. విష్ణువుకి అక్కడ ఇబ్బంది కలిగి చాలా కఠినంగా ఉంది, ఇక్కడ ఏం బాగులేదని చెప్పేసి విధులు పెట్టేసి ఏడు కొండల మీద మకాం పెట్టాడు. మీకు తెలుసా సంగతి? కాబట్టి లోకము అంటే మీరు ఎఫర్ట్ చేసి సంపాదించారు అంటే తప్పనిసరిగా అక్కడి నుంచి జారిపోవడం ఖాయం. కాబట్టి అలా కాదు, ఇదంతా మనం కవర్ చేశాం. ఆ పదమును మూఢులు పొందగలరు. అవ్యయం వినాశము లేని పదము. వినాశము లేని పదము అంటే ఏది వినాశము లేనిది? వినాశం వ్యయం అంటే వినాశము. వినాశము లేనిది ఏది? చూడండి, కాల ప్రవాహంలో ఉన్నది ఏదైనా సరే తప్పక నశించి తీరును. కాలప్రవాహంలో ఇప్పుడు బుడగుందనుకోండి, అది వినాశం పొందుతుందా? ఎప్పుడు వినాశం పొందుతుంది? 2-3 సెకండ్ల తర్వాత వినాశం పొందుతుంది. ఏమండి, కొండ ఉందనుకోండి, 2-3 రోజులు, 2-3 నెలలు, 2-3 ఏళ్ళు అయిన తర్వాత వినాశం పొందుతుంది. సూర్యగ్రహము, సూర్యుడు గ్రహం కాదు నక్షత్రం, సూర్యగ్రహం అనకూడదు. సూర్యనక్షత్రం అంటూ ఉండాలి. మనం మాట్లాడే మాట మనని మిస్లీడ్ చేసేది కానీ ఇతరులని మిస్లీడ్ చేసేది కానీ ఉండకూడదు. గ్రహం అంటే ప్లానెట్ అవునా కదా, ప్లానెట్ అనే అర్థంలో కనుక మీరు వాడినట్లయితే సూర్యగ్రహము అనకూడదు. సూర్యుడు గ్రహం కాదు, సూర్యుడు నక్షత్రం. కాదండి అన్నారండి, అలాగా ఎవరో అన్నారు. ఎవరో అన్నారంటే వాళ్ళకి తెలియకైనా అని ఉండాలి, లేక గ్రహశబ్దానికి వాళ్ళు వేరే అర్థమైనా చెప్తూ ఉండి ఉండాలి. అది మీరు అడగాలి. మీరు నా మీద పడిపోవడం కాదు వచ్చి, గ్రహం సూర్యగ్రహం ఎవడైనా అన్నాడు అనుకోండి, మీరు ఏం చేయాలి? వెంటనే కాలర్ పట్టుకోవాలి. కాలర్ పట్టుకోవాలంటే ఫిజికల్గా అని కాదు, యు హ్యావ్ టు స్టాప్ హిమ్. సార్ మీరు సూర్యగ్రహం అంటున్నారు కదా, సూర్యుడు గ్రహం ప్లానెట్ అనా మీ అభిప్రాయం? మీ అభిప్రాయం ప్లానెట్ అయితే తప్పు, ఎందుకంటే సూర్యుడు ప్లానెట్ కాదు నక్షత్రము. ప్లీజ్ మీరు అప్డేట్ చేసుకోండి, కొంచెం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడెప్పుడో పుస్తకంలో రాశారంటే కుదరదు, ఇప్పుడు అప్డేట్ చేసుకోండి మీరు అని చెప్పాలి. కాదులేవాయా, మాకా మాత్రం తెలుసు, గ్రహశబ్దానికి అర్థం వేరే అంటే అదేమిటో చెప్పండి దయచేసి అని వారి దగ్గర వినయంగా ఆ గ్రహశబ్దానికి అర్థం తెలుసుకోవాలి. మీరు అలాంటి పని చేయాలి. అది చేయరు, అక్కడ డూడు బసవన్న తలకాయ ఊపి. ఎనీవే, సో సూర్యుడు నక్షత్రము, ఆయన వినాశియా అవినాశియా? వినాశి. ఎందుకో తెలుసిన, 2-3 బిలియన్ సంవత్సరాలలో ఆయన చల్లారిపోతాడు, లేకుండా ఖర్చు అయిపోతాడు సూర్యుడు. సూర్యుడు ఎలా ఉంటుందో తెలుసిన మీకు? మీరు ఏదైనా పొయ్యిలోకి కట్టెలు పోయి, పూర్వకాలం వాళ్ళు కట్టెలతో పోయి వండుకునేవారు, పెద్ద మోపు, పెద్ద మోపు, కట్టెల మోపు మీరు తెప్పించుకుని అక్కడ మూట కింద పెద్ద మోపు కింద పెట్టారనుకోండి, రోజు ఓ కట్టె తీసి వంట వండుకుంటూ ఉంటే ఆ మోపు నిత్యంగా ఉంటుందా లేకపోతే ఖర్చు అయిపోతుందా? ఖర్చు అయిపోతుంది. అదే కదండి, చాలా పెద్దది, చాలా పెద్దది అయితే కూడా ఖర్చు అయిపోతుంది. సూర్యుడు అలాగా, సూర్యుడు మండుతున్నాడు, ఆ మంటకి ఫ్యూయల్ ఎక్కడుందో తెలుసిన, సూర్య నక్షత్రము గర్భంలో ఉంది, సూర్యమండలం గర్భంలో ఫ్యూయల్ ఉంది, హైడ్రోజన్ గ్యాస్, దట్ ఈస్ ది ఫ్యూయల్. అది రోజు మండుతోంది మనకి, అలాగా మండుతోంది, ఖర్చు అయిపోతుంది. రోజుకి ఎంత గ్యాస్ మండుతోంది, లోపల ఎంత గ్యాస్ ఉన్నది ఎవడో ఒకడు క్యాల్కులేట్ చేశాడు, దాన్ని ఆస్ట్రానమీ అంటారు, ఆస్ట్రోఫిజిక్స్. రోజుకి ఎంత గ్యాస్ మండుతోంది క్యాల్కులేట్ చేశాడు. నేను చేయలేరా? సైన్స్ అంటే మరి అదే. లోపల ఎంత గ్యాస్ ఉంది అది క్యాల్కులేట్ చేశాడు. లోపల ఉన్న గ్యాస్ని రోజుకి మండే గ్యాస్ పెట్టి డివైడ్ చేస్తే మీకు ఏమొస్తుంది?
ఎన్ని రోజులు సూర్యుడు ఉంటాడో వస్తుంది, అవునండి. దాన్ని 365 పెట్టి డివైడ్ చేస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటాడో వచ్చింది. అదే నేను మీకు చెప్పా, 2-3 బిలియన్ ఇయర్స్ ఉంటాడు తర్వాత ఉండడం. కాబట్టి కాల ప్రవాహంలో ఏది ఉంటుందో అది ఓ కాలంలో పుట్టి ఓ సమయంలో పుట్టి ఇంకో సమయంలో గిట్టిదే తప్ప అవ్యయము ఎన్నటికీ కాదు. ఈ పదము అవ్యయము అంటే వినాశము లేనిది, అనగా కాలమునకు అతీతమైనది, కాలము యొక్క కలన దాని యందు లేదు. అకాల్ విన్నారా ఎప్పుడైనా? సత్ శ్రీ అకాల్ ఉన్నారా? నానక్ మహాశివుడు ఆ పేరు పెట్టాడు. అదే సత్. ఏ సత్ అయితే వినాశము లేనిదియో, సచ్చిదాత్మ, అది అకాల్, కాలమునకు అతీతమైనది, అదే పరమాత్మ, అదే విష్ణువు. ఆ పదమును పొందెదరు. ఎవళ్ళు పొందెదరో చెప్పండి. అంటే ఎవళ్ళు పొందరో చెప్తాడు ఆయన. అమూఢాహ గచ్చంతి అంటే మూఢాహ నగచ్చంతి. మూఢులు పొందరు అంటే ఏమిటి? మనం మూఢులం కాకుండా చూసుకోవాలి. మనం మూఢులం కాకుండా చూసుకోవాలి. సో కండిషన్స్ చెప్తున్నాడు ఆయన. ఏమండి మూఢ అనే శబ్దాన్ని ఏదేదో శ్రీకృష్ణుడు తిడుతున్నాడు అనుకోకూడదు. తిట్టరు మహాత్ములు, తిట్టరు మహాత్ములు, చెప్తారు ఉన్న విషయాన్ని చెప్తారు. అది మనకి తిట్టులాగా వినపడితే అది మన దోషం. సపోజ్ విద్యార్థిని పట్టుకుని అరే నీకు మళ్ళాగే అస్తమానం క్లాసులో ఎగగొట్టి సినిమాలకి వాటికి పోతూ ఉంటే అటువంటి వాళ్ళు పరీక్ష ఫెయిల్ అయిపోతారు, పాస్ అవ్వరు అని అన్నారనుకోండి, అదిగో మా లెక్చరర్ ఏమో నన్ను నువ్వు పరీక్ష ఫెయిల్ అవుతాయని తిట్టాడు అని మీరు ధర్నా చేస్తానంటే న్యాయం అది? కాబట్టి తిట్టరు మహాత్ములు, తిట్టరు ఉన్న విషయం చెప్తారు. మూఢులు ఆ పదమును పొందరు. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏమిటి? మనం మూఢులుగా ఉండరాదు. అమూఢ మూఢుడు అనగా ఎవడు? చూడండి, మూఢ శబ్దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. తిట్టేం కాదు, మూర్ఖుడు వేరు, మూఢుడు వేరు. మూర్ఖుడు అంటే ఎవడో తెలిసిన? మెంటల్లీ హ్యాండిక్యాప్, బ్రెయిన్ డెవలప్మెంట్ లేని వాడిని మూర్ఖుడు అంటే. వాడికి అర్థం కాదు. మూఢుడు అంటే అలా కాదు, వాడు చాలా తెలివైన వాడు, లోకల్లో చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ మూఢుడుగా ఉంటాడు. కాబట్టి అర్థం వేరు. మూఢ, మూఢ శబ్దానికి ఒక అందమైన అర్థం ఉన్నది. చాలామంది అర్థాన్ని గమనించరు. ఆ ప్రయోగం ఏమిటంటే మూఢో గర్భ అని ఒక ప్రయోగం ఉన్నది. అది గర్భం దగ్గర ఉంది ఆ ప్రయోగం. అంటే ఆమె ప్రసవించాలి, కానీ గర్భం ప్రసవం అవటం లేదు. ఎందుకంటే ఆ గర్భము అడ్డుపడింది, ప్రసవం కావటం లేదు. ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ. కాబట్టి మూఢ శబ్దానికి అర్థం ఏంటో తెలిసినా అడ్డుపడుట అంటే ముందుకు సాగకుండగా అడ్డుపడుట, అది మూఢ. చూడండి, నేను మీకు లిస్టు కింద చెప్పుకొచ్చా. ఒకడు డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, అంతకు అది దాటి ముందుకు వెళ్ళడు, మూఢ. కొంతమంది బిజినెస్ పీపుల్ ఉంటారు, బిజినెస్ మొదలు పెడతారు. బిజినెస్ మొదలుపెట్టి ఓ షాపే అనుకోండి, ఓ షాపుతో మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఆ షాపు బాగా నడిపి బాగా సంపాదిస్తాడు. సంపాదించి ఏం చేయాలి? సంపాదించి ఏం చేయాలి? ఆ షాపును కొడుకు అప్పచెప్పి తను వానప్రస్థాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి కదా. అలా చేయాలక్కర్లేదా? అలా చేయడు. సంపాదించి తనే రెండో షాప్ పెడతాడు. పోనీ రెండు షాపులు బాగా పెట్టాడు అనుకోండి, ఇంత సంపాదించాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రెండు షాపులని కొడుకు కూతురుగా చెప్పి తను వానప్రస్థానికి వెళ్ళాలి కదా, వెళ్ళడు, నాలుగు షాపులు పెడతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? అవి బాగా నడుపుతాడు. ఇప్పుడు అనుభవం కూడా వచ్చిందిగా. ఆ తర్వాత ఏం చేస్తాడు? 8 షాపులు పెడతాడు. ఆ తర్వాత ఒక ఆయన ఉండేవాడు, వాల్టన్నానో ఏదో ఉంది ఆయన పేరు, ఆయన ఒక్క షాపు పెట్టాడు. ఓకల్హోమా సిటీలో ఒక షాప్ పెట్టాడు, ఏదో వాల్టన్నానో ఏదో ఉంది, ఒకే షాప్ పెట్టాడు. పెట్టి అది సక్సెస్ చేసి రెండు షాపులు పెట్టాడు. అదే సిటీలో ఈ మూల ఒకటి ఆ మూల ఒకటి పెట్టాడు. అవి సక్సెస్ అయితే ఆ సిటీ అంతా షాపులు పెట్టాడు. అవి సక్సెస్ అయితే పక్క సిటీకి వెళ్ళాడు. అవి సక్సెస్ అయ్యాయి, మొత్తం అమెరికా అంతా వాల్మార్ట్, అమెరికా అంతా షాపులే.
అవి సక్సెస్ అయ్యాయి. సక్సెస్ అయితే మెక్సికోలో పెట్టాడు వాల్మార్ట్ తీసుకెళ్ళి, కెనడాలో పెట్టాడు. ఈ లోపల పోయాడు, ఆయన కొడుకులు పెడుతున్నారు ఇక్కడ అక్కడ అక్కడ. ఏమైనా అర్థమైందా మీకు కథ? కాబట్టి వీడి బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే, డబ్బు సంపాదిస్తూ పోతాడు. అంటే అర్థం ఏంటి? మూఢ, ముందుకు సాగలేదు. డబ్బు సంపాదనతో వాడి జీవితం అంతమైనది. మూఢ. ఇంకొకడు ఉంటాడు, భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. వాడి పనేది? రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోయి వైద్యం చేయించేసుకుని మళ్ళీ భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. వైద్యులు రెండు రకాలు. రోగం ట్రీట్ చేసే వైద్యులు మీకు అందరికీ తెలుసు, మన మధ్యలో చాలామంది ఉన్నారు అలాంటి వైద్యులు. గాడ్ బ్లెస్ దెమ్, వాళ్ళు ధన్వంతరి స్వరూపులు, వాళ్ళకి దండం. ఇంకో సెట్ ఆఫ్ వైద్యులు ఉన్నారు. వాళ్ళు ఏమిటంటే, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటం వాళ్ళ యొక్క లక్ష్యం కాదు. వాళ్ళ లక్ష్యం ఏమిటంటే, మీ భోగలాలసతకి అడ్డు, శరీరం అడ్డుపడకుండా వాళ్ళు మందులు వైద్యాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వైద్యులు లాస్ వేగస్ మొదలైనటువంటి భోగ ప్రధానమైన నగరాల్లో చాలామంది ఉంటారు. అక్కడ ఎక్కువగా ఉంటారు, మిగతా చోట్ల కూడా ఉంటారు. అలాంటి రీసెర్చ్ కూడా చేస్తారు. ఆ రీసెర్చ్, ఆ వైద్యము, ఆ సైన్సు, దాని యొక్క లక్ష్య, ఆ టెక్నాలజీ, దాని లక్ష్యం ఏమిటంటే, భోగాలు మానేయకూడదు, శరీరము హద్దు ఆపు లేని భోగలాలసతకు అనురూపంగా శరీరాన్ని తీర్చిదిద్దడం ఎలాగా. అది రీసెర్చ్, మీకు తెలుసు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే, భోగాలు అనుభవిస్తూనే చచ్చిపోతారు. ఒక ఆయన నాకు మామిడి పండు తినాలి అన్నాడు. అంటే డాక్టర్ చెప్పాడు, చచ్చిపోతావయ్యా, పొటాషియం, నీకు షుగరు నెత్తిదాకా ఉంది షుగరు, అది 90 ఉండాల్సిన చోట 2-390 ఉంది, పోతావు, పొటాషియం ఎక్కువ ఉంటుంది మామిడి పండులో, తినద్దు అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, చూడు నువ్వేం చేస్తావో చేయి, డయాలసిస్ చేస్తావా, ఇంజక్షన్ ఇస్తావా, ఏమిస్తావో ఇవ్వు, నేను తిన్న వెంటనే పొటాషియం తీసేసి ఉపాయం చేయి, డూ దాట్. కానీ నన్ను మాత్రం మామిడి పండు తినద్దు అని మాత్రం అనద్దు. అర్థమైందా మీకు? ఒక ఆయనకి చేపల పులుసు అంటే మహాప్రీతి. డాక్టర్ చెప్పాడు, చేపల పులుసు తింటే చచ్చిపోతావు అని చెప్పాడు. అంటే చూడు, నువ్వు చేపల పులుసు తింటే చచ్చిపోతావు అని ఇలాంటి నీతులు చెప్పకు నాకు. చేపల పులుసు తిన్నా కూడా బతికే ఉపాయం నువ్వేమైనా చేయగలవా అది చెప్పు. అంటే నా వల్ల కాదని నాకు తెలియదు అన్నాడు. తెలియకపోతే పోవట్లేదు, వెళ్ళిపోయాడు డాక్టర్. వీడి చేపల పులుసు తిన్నాడు, ఆపుకోలేక చచ్చిపోయాడు. కొంతమంది మూఢ, భోగము అనే చోట మూఢ, అతుక్కుపోయాడు, ఇంకా ముందుకు వెళ్ళలేదు. నా అభిప్రాయం ఏమంటే, ధనం సంపాదించడం తప్పు కాదు, సంపాదించి యూ హ్యావ్ టు మేక్ ప్రోగ్రెస్. భోగానుభవము తప్పు కాదు, యూ హ్యావ్ టు ఎంజాయ్ ఎ ఫ్యూ థింగ్స్ అండ్ దెన్ మేక్ ప్రోగ్రెస్. అవి ఊరికే ప్రసంగవశాత్తు చెప్పారు. అంతకంటే ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి. కర్మ, కొంతమంది ఉంటారు కర్మ చేయడం తప్ప వాళ్ళు ముందుకు రారు. కర్మ, ఇప్పుడు తీర్థయాత్ర ఉందనుకోండి, అది కూడా కర్మే కదా. వాడు ఏం చేస్తాడు, నేను అయ్యప్పని 4 చూస్తాను. 4 చూడడం ఎందుకు, 1 చూడొచ్చుగా కాదు, 4 చూస్తాను. 4 చూసేసాడు, అయిపోయింది కదా. ఆ తర్వాత ఏదో భగవద్గీత చదువుకోవచ్చు కదా. 4 చూసిన తర్వాత 18 చూస్తాను. అంటే దాని మీకు ఏమర్థమైన దాన్ని బట్టి, వీడు వెళ్ళడం రావడం దీనికే అతుక్కుపోయి ఉన్నాడు, ఇంకా అంతకంటే ముందుకు రావట్లేదని మీకు అర్థం కాలేదేమో, నాకైతే బాగా అర్థమైంది. 18 చూసేసి అప్పుడు భగవద్గీత చదువుకోవచ్చు కదా, 32 చూస్తాను. దాని అర్థం ఏంటి, ది పర్సన్ ఈజ్ వెరీ బ్యాడ్లీ స్టక్. మూఢో భక్త. అలా మూఢ, అలా ఇరుక్కుపోతూ అతుక్కుపోతూ ఉంటారు. హీ షుడ్ నాట్ డూ దాట్. ఈ కర్మవాదులు ఉన్నారే, కర్మ దగ్గర అతుక్కుపోయి ఉంటారు వాళ్ళు. మూఢ. ఇక ఉపాసకులు ఉన్నారు,
వాడు ఉపాసనలో, ఉపాసన అంటే ద్వైత ప్రధానంగా ఉంటుంది, ద్వైత ప్రధానంగా ఉంటుంది ఉపాసన. దేవుడేమో అక్కడెక్కడో ఉన్నాడు అంటాడు, ఇక్కడ ఉంటాడు, ఆ దేవుడికి ఏదో చేస్తున్నానంటాడు, ఏదో చెప్తాడు. ద్వైతమే ప్రధానంగా మాట్లాడినవాడు సత్య దూరంగా మాట్లాడుకున్నాడు అని అర్థం. మీరు సత్యాన్ని పట్టుకోవాలి. సత్య దూరమైన ఉపాసనని పట్టుకుంటే ఉపయోగం ఉంది? కాబట్టి ఉపాసకులు ద్వైత ప్రధానంగా ఉండేటువంటి ఉపాసకులు వాళ్ళు, దే ఆర్ స్టక్. ఈ విధంగా ధనము, భోగములు, కర్మలు, ఉపాసనలయందు మూఢ స్టక్ అయిపోయి అతుక్కుపోయి ఉన్నవాళ్ళు ఆ పదమును చేరుకోలేరు. గచ్చమూఢా పదమవ్యయంతత్. చూడండి, నేను చెప్పిన దాంట్లో మీరు గమనించవలసింది ఏమిటంటే, ధనమును సంపాదించాలి కానీ ముందుకి ప్రోగ్రెస్, చెరైవేటి, ముందుకు వెళ్ళాలి. భోగాలను అనుభవించాలి కానీ ముందుకి అడుగు వేయాలి. కర్మలు చేయాలి కానీ ముందుకు అడుగు వేయాలి. ఉపాసనలు చేయాలి కానీ ముందుకు అడుగు వేయాలి. జ్ఞానము దాంట్లోకి రావాలి, అప్పుడు వాడు ఆ పదాన్ని చేరుకుంటాడు. గచ్చమూఢా పదమవ్యయంతత్. భాష్యకారులు ఏమంటారు చూద్దాము. కొంత కవర్ అయినప్పుడే ఈ శ్లోకం. భాష్యం చెప్తున్నాను. నిర్మాణమోహా మానశ్చ మోహశ్చ మానమోహౌ తౌ నిర్గతౌ ఏభ్యః తే నిర్మాణమోహా. భాష్యకారులు విగ్రహం రాశారు. విగ్రహం ఎందుకు రాశారంటే, ఆయన క్రాంతాద్యర్థే నిరాదయ క్రాంతాద్యర్థే పంచమ్యాహ అనే ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రాన్ని మనస్సులో పెట్టుకుని ఆ విగ్రహవాక్యం రాశారు. బహువ్రీహి సమాసంలో నిర్మొదలైన ఉపసర్గలు క్రాంత మొదలైన అర్థంలో పంచమీ విభక్తి కంటే పక్కన వస్తాయి. ఇక్కడ ఏభ్యః పంచమీ విభక్తి, ఏభ్యః ఎవరి నుండి అయితే మానమోహౌ, మానము మోహము, మానము అనగా అభిమానము అనగా అహంకారము, మోహము అంటే ఇంకా చెప్పలేదు నేను మీకు, అది అని చెప్పేశాను, మోహం చెప్పేశాను. అమూఢ అంటే మోహము లేనివారు అని రెండవ అర్థము, అది కూడా కవర్ అయిపోయింది. సో మోహము లేనివారు, మోహం అంటే ఏమిటో నేను మీకు బ్రీఫ్గా గుర్తు చేస్తాను. కాబట్టి ఎవరి నుండి అయితే మానము అహంకారము, మోహము అంటే డెల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో, డెల్యూషన్, మోహము డెల్యూషన్. తెలుగులో ఏమని చెప్పాలంటే తెలివి తక్కువదనము. ఇంకంతకంటే ఏం చెప్తారు, మోహ వ్యామోహితుడగుట, అది మళ్ళీ మోహమే అయింది. సో భ్రమపడే లక్షణము, ప్రతిదానికి భ్రమే, ప్రతిదానికి భయమే. పిల్లి మేము అంటే భయం, కుక్క భౌ అంటే భయం, కాకి కా అంటే భయం, కోకల కుహు అంటే భయం, అన్నిటికీ భయమే. సో అలాగే అన్నింట్లోనూ మోహం, ఏదో ఏదో వ్యామోహాలు ఉంటాయి. సో తెలివి తక్కువ ధనము, సో అది మోహము. ఈ రెండు కూడా ఎవళ్ళ నుంచి అయితే తొలగిపోయినవో అది నిర్మాణ మోహాహ. అంటే ఇందుకు ఏమర్థం వచ్చింది, మానమోహవర్జితాహ అహంకారము. మనం చూసాము దీన్ని, మోహము లేనివారు. మోహం అనగానేమి, ఒక పరిస్థితిని తప్పుగా అర్థము చేసుకుంట మోహము. పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోవాలి కదా, తప్పుగా అర్థం చేసుకోకూడదు. ముందు సరిగ్గా తెలుసుకోవాలి. మరి యాక్షన్ మాట ఏమిటి, కొంతమంది యాక్షన్ అంటూ ఉంటారు. యాక్షన్ మాట ఏమిటి అంటే, వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, తెలుసుకోవడానికి కంగారే ఉందిగా, యాక్షన్ ముందు చూడు అని వాళ్ళ అభిప్రాయం. అంత తప్పు అదే కానీ మరొకటి కాదు. ముందు తెలుసుకొని తరువాత యాక్షన్, యాక్షన్ మీద మరి ఫోకస్ పెట్టాలా అక్కర్లేదా. చూడు, నువ్వు తెలుసుకోవడం మీద ఫోకస్ పెట్టు, నీకు తెలిస్తే యాక్షన్ దానంతటదే అవుతుంది. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ వెళ్ళాలి, ఏ బస్సు ఎక్కాలో తెలిసిందనుకోండి, తెలిస్తే ఏం చేస్తారు, ఆ బస్సు ఎక్కుతారు. ఆ బస్సు ఎక్కడం అది అవుతుంది, ఇట్ హ్యాపెన్స్.
అని ముందు తెలియాలి. మోహం ఉన్నవాడు ఏం చేస్తాడో తెలిసిన, క్లాస్ అయిన తర్వాత ఇక్కడ నిలబడతాడు, ఇటువైపు నిలబడతాడు, బస్సు వస్తుంది సికింద్రాబాద్ అని రాసిన అది ఎక్కుతాడు, అది ఎక్కితే ఎక్కడ దిగుతాడు, నాంపల్లిలో దిగుతాడు. ఈ బస్సు వాళ్ళు పూర్వం సికింద్రాబాద్ నాంపల్లి అనే బోర్డు పెట్టేవాడు, నాంపల్లి వెళ్ళిన వెంటనే ఆ బోర్డుని తిరగేసేవాడు, తిరగేస్తే నాంపల్లి సికింద్రాబాద్ అని ఉంటుంది. ఇప్పుడు అలా తిరగేయడం బోర్లేయడం మానేశారు వాళ్ళు, జస్ట్ ఆఫ్. ఎందుకంటే అలా ఎక్కడం, అది తీయడం, మళ్ళీ పెట్టడం, దానికి మోస్ట్ 12వ శతాబ్దానికి చెందినటువంటి అదేదో సిస్టమ్ ఉంటుంది, అది ఊడపేకడం, అది మళ్ళీ పెట్టడం, అది సరిగ్గా పట్టదు, అది ఊడిందంటే మళ్ళీ మూయబడదు, మూయబడితే ఊడిరాదు. ఇవన్నీ వాడు పడలేక వాడు ఫిక్స్ చేసి పడేసాడు. ఇప్పుడు ఆ బస్సు సికింద్రాబాద్ వెళ్తుందా నాంపల్లి వెళ్తుందా అది ఎటువైపు ముఖం పెట్టిందో చూసుకోవాలి, దాన్ని బట్టి సెటిల్ అవుతుంది. నేను ఒకసారి ఒక కండక్టర్కి చెప్పాను, అది తెప్పవాయా, మనం సికింద్రాబాద్ వెళ్తుంటే అది నాంపల్లి అని చూపిస్తాం, తెప్పవాయా అంటే ఏ పంతులు నువ్వు వచ్చి తిప్పు అని చెప్పాడు. సరే, కాబట్టి ఇటువైపు నిలబడ్డాడు అనుకోండి సికింద్రాబాద్ వెళ్ళాలని, వాడిని ఏమనాలి, మోహ, మోహంలో ఉన్నాడు, తెలివి తక్కువ. తెలిసిందనుకోండి, తెలిసింది, తెలిస్తే ఇటువైపు నిలబడ్డావు కాదండి, ట్రాఫిక్ ఉందంటే ట్రాఫిక్ వెళ్ళేదాకా ఆగి రోడ్డు దాటుతాడు, అటువైపు బస్సులు రావట్లేదు, బస్సులు రాకపోయినా పర్వాలేదు, అటువైపు నిలబడాలి, ఎప్పుడు వస్తే అప్పుడే ఎక్కచ్చు, లేకపోతే ఆటో ఏదో ఎక్కచ్చు. ఇటువైపు నిలబడితే ఏముందండి, మోహం అంటే అలా ఉంటుంది. ఈ మోహం గలవాడికి వాడు చెప్పే ఆర్గ్యుమెంట్స్ అన్నీ అలాగే ఉంటాయి, అటు బస్సులు రావట్లేదండి ఇటే వస్తున్నాయని, ఏం ఆర్గ్యుమెంట్ అది, దాన్ని అలా ఉంటుందా ఆర్గ్యుమెంటు, రోడ్డు దాటరా అంటే ట్రాఫిక్ ఉందండి, దాటడం ఎందుకు ఇటువైపు ఎక్కేస్తారు, అలా ఎక్కుతారండి. మోహం అంటే అలా శుద్ధ మూర్ఖంగా ఉండడం. మీకు చెప్పడం, మీకు తెలియాలంటే మీ అది వచ్చి మీకు వరిస్తుంది జ్ఞానం, అయితే మీరు వెళ్ళి జ్ఞానాన్ని వరించాలా, మీరు తెలుసుకోవాలి, మూర్ఖంగా ఉండకూడదు. కాదండి ఆయన ఎవరో చెప్పారు, నువ్వు ఆయన ఎవరో చెప్పారంటే ఆయన ఏదైనా చెప్తాడు, నీలాంటి వినేవాళ్ళు ఉంటే ఆయన ఏదైనా చెప్తాడు. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే యోగ తెలుసుకోవాలి అని ముందు నిశ్చయించుకోవాలి. నిశ్చయించుకుని ఇప్పుడు మీకు సపోజ్ ఆల్జీబ్రా తెలుసుకోవాలి అనిపించింది అనుకోండి, ఎక్కడికి వెళ్తారు, చికట్పల్లి కిళ్ళి కొట్టుకెళ్తారా, వెళ్ళరు కదా. ఎక్కడికి వెళ్తారు, ఏదో కాలేజీకో యూనివర్సిటీకో వెళ్ళి అక్కడ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ప్రొఫెసర్ ఎవరైనా అడుగుతారు కదా, అంతే తప్ప చికట్పల్లి కిళ్ళి కొట్టు సిద్ధంగా ఉంది కదా అని అక్కడికి వెళ్తారా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువాలిటీ, పీపుల్ డూ ఎగ్జాక్ట్లీ దాట్. మ్యాథమెటిక్స్ కోసం చికట్పల్లి కిళ్ళి కొట్టుకు వెళ్ళినట్టుగా వెళ్తారు. ఏం బుర్ర ఉన్నమాట అది, చికట్పల్లి కిళ్ళి కొట్టుకెళ్ళారే నాకు మ్యాథమెటిక్స్ చెప్పుంటే వాడు ఏం చెప్తాడు. ఆ రకంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, భగవద్గీతను తెలుసుకోవాలని నువ్వేమో ఇక్కడికి అక్కడికి ఎక్కడికో పిచ్చి పిచ్చి చోట్లకి వెళ్ళాడంటే వాడిని ఏమనాలి, మొట్టికాయలు వేయాలి కొట్టుకున్నాడు. అది మోహము అంటే అలా ఉంటుంది. మోహం ఎలా ఉంటుందో మీకు కొంచెం జబర్దస్తిగా చెప్పాను నేను. పాఠం చెప్పే పద్ధతులు ద్రాక్షాపాకము, కదలీపాకము, నారికేళ పాకము, జబ్బపుష్టి పాకము అని 4 పాకాలు ఉన్నాయి. ద్రాక్షాపాకము అంటే ద్రాక్షపండు నోట్లో పెట్టుకుని గింజలు లేని ద్రాక్షపండు తిన్నట్టుగా ఉంటుంది పాఠం. కదలీపాకము అంటే తొక్క ఒలవాలి, అది నోట్లో వేసుకుని నవలాలి, కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. నారికేళ పాకం అంతకంటే గట్టిది, కొబ్బరికాయను పగలగొట్టి ఆ ముక్క తీసి నవల, అది కూడా ఎవరైనా తీసిచ్చినా కూడా నవలాలి, పళ్ళు గట్టిగా ఉండాలి, రసం తక్కువ నవలడం ఎక్కువ ఉంటుంది. జబ్బపుష్టి అంటే మీదబడి కొడతాడేమో అన్నట్టుగా చెప్తారు, దాన్ని జబ్బపుష్టి పాకము అని అంటారు. సో నా పాఠం అప్పుడప్పుడు ఆ జబ్బపుష్టి పాకపు లక్షణాలని కలిగి ఉంటుంది. కాబట్టి మోహ, మోహం అంటే ఏమిటో అర్థమైపోయిందా మీకు, మోహ
ఈరోజు మన క్లాసుకి ఒక సజ్జనుడు వచ్చారు. ఆయన పేరు కృష్ణారెడ్డి గారు. అయ్యా ఒక్కసారి నిలబడండి, మీరు ఒక్కసారి నిలబడండి ఒక్కసారి నా మాట విని, ఇప్పుడు కూర్చోండి. ఆయన పేరు కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి అది దట్ ఈస్ హిజ్ నేమ్. ఈజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ డివ్రై యూనివర్సిటీ పెన్సిల్వేనియా. ఆయన పాణిని వ్యాకరణం గట్టిగా చదువుకున్నారు, వేదాంత శాస్త్రాన్ని బాగా చదువుకున్నారు, జన్మాభిషంలోను తర్వాత అరస విద్యాగురుకులం శైలోస్పర్గులోను చదువుకున్నారు. అంతేకాదు ఆ వేదాంత శాస్త్రాన్ని ఆయన జీవితంలో అవలంబిస్తారు, చాలా సింపుల్గా ఉంటారు. ఆయన్ని పరిచయం చేయడానికి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ టు యూ. ఆయన నేను ఇప్పుడే చూశాను, శైలోస్బర్గ్లో కలుస్తూ ఉంటాం మేము. మంచిది. కాబట్టి మోహము అంటే ఆ మూర్ఖత్వం ఉండకూడదు, తెలుసుకోవాలి. ఎక్కడ తెలుసుకునే అవకాశం ఉందో అక్కడ తెలుసుకోవాలి, కరెక్ట్గా తెలుసుకోవాలి. ఆ మోహంలో ఉండిపోయాడు అనుకోండి, మోహం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పమంటారా? మీకు దృష్టాంతం, ఇంత డబ్బు మూట కడితే మనకి రక్షణ కలుగును అనుకుంటాడు. పూజ స్వామీజీ చెప్పేవారు, ఏమంటే డబ్బు మూట కడితే రక్షణ కలుగుతుందా అభద్రత కలుగుతుందా? అభద్రత ఉన్న రక్షణ ఊడిపోతుంది. కానీ జనాలు ఏమనుకుంటారు? డబ్బు ఉంటే రక్షణ అనుకుంటారు. ఒక ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఏమిటండి ఈ గాయాలంటే? కుక్క కరిచింది అన్నాను. అయ్యో కుక్కలు ఎక్కడ పడితే అక్కడ వీధి కుక్కలు ఈ మధ్యకాలంలో కరుస్తున్నాయి అంటే, వీధి కుక్క కాదండి మరి మా కుక్కే. అంటే మా కుక్క అంటే మీ ఇంట్లో ఎవరైనా పెంచుతున్న కుక్క కరిచిందా? ఎవరైనా పెంచుతున్న కుక్క కాదండి, నేను పెంచుతున్న కుక్కే కరిచిందని చెప్పాడు. ఈ ధనము అట్టిది, అది ఏం చేస్తుందంటే దాన్ని ఎవడు పెంచితే వాడిని కరుస్తుంది. ధనము రక్షణ అనుకో, ధర్మ ధనాన్ని సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలి, దాచిపెట్టి దాచిపెట్టాలి. కానీ అది రక్షణ అనుకుని మాత్రం పోగేయటం ప్రారంభిస్తే అది మీదపడి కరుస్తుంది. కానీ అది రక్షణ అనుకుంటే దాని పేరే మోహము. కర్మ వలన నాకు సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది అనుకుని కర్మలు చేస్తూ ఉంటాడు, మోహము. ద్వైత ప్రధానమైన ఉపాసనలు చేస్తూ ఉంటాడు. ఈ ఉపాసకులు ఎలా ఉంటారో చెప్పంటారా? మోహానికి దృష్టాంతం అన్నట్టుగా ఉంటారు. ఎలాగా? ఈ దేవత వేరు, ఆ దేవత వేరు, ఆ దేవత వేరు, ఆ దేవత వేరు. ఏమంటే మీరు ఏ ఉపాసన చేస్తారండి? మేము ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన చేస్తాం, లక్ష్మీ గణపతి ఉపాసన చేస్తాం. ఓహో అలాగా, గొప్ప ఉపాసన. మరి మీరు? మేము ఏదో రామోపాసన చేస్తూ ఉంటాం. అంటే రాముడు వేరు, లక్ష్మీ గణపతి వేరు. లక్ష్మీ గణపతికి పాపం ఒక వైష్ణవాచార్యులు ఆయన కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యారు. ఈ లక్ష్మీ గణపతి ఏమిట్రా నాయన? లక్ష్మికి కొడుకు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడికి కొడుకు రుద్రుడు, రుద్రుడి కొడుకు గణపతి. ఈ లక్ష్మీ గణపతిలో గణపతి ఒక ఆవిడని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు. ఓర్ని తస్సలియ, ఇది ఎక్కడ గణపతి రా నాయన అని ఆయన పాపం కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాడు. నేను అనుకున్నా పాపం ఆయన చెప్పిన దాంట్లో పాయింట్ లేకపోలేదు అని నాకు అనిపించింది. ఏమిటి లక్ష్మీ గణపతి ఏమిటండి? దాంట్లో స్పెషలిస్ట్ ఆయన. ఈయన రామోపాసన, రామోపాసన అంత ఫ్యాషనబుల్గా ఉండదు. ఇంకొక ఆయన దత్త. ఏమంటే దత్త రాముడు వేరువేరు. ఇంకొక ఆయన తారోపాసన చేస్తాడు. ఈ తార ఎవరండి అంటే స్త్రీ ఆవిడ, తారాదేవిని ఉపాసన చేస్తాడు. ఇంక ఇవన్నీ పనికిరాలంటే ఆయన దాని వెనక కాలపడ్డాడు. ఏమిటండి ఈ దేవతలన్నీ ఏమిటండి? వేరువేరు, అది వేరు, ఇది వేరు, అది వేరు, ఇది వేరు. దీన్ని ఏమనాలి? మోహానికి దృష్టాంతంగా ఇవ్వచ్చా ఇవ్వకూడదా? మీకేమైనా అభ్యంతరం ఉందా? క్యా బాత్ హై. ద్వైత ప్రధానంగా నేను వేరు, దేవత వేరు. అరే ప్రొఫెషనల్గా అజ్ఞానంలో ఉన్నాము కాబట్టి భేదము అనుభవానికి వస్తుంది. ఎప్పటికైనా ఈ భేదం పోవాలి. ఆ పరమేశ్వరుని ఆరాధించినట్లయితే అంతఃకరణ శుద్ధి కలిగి ఈ భేదం పోయి మనకు అభేదం అనుభవానికి వస్తుంది. అంతవరకు మేము ఉపాసన చేస్తున్నాము, దట్ ఈస్ ఫైన్. అలా మాట అప్పుడు ఆ మాట అది తెలిసిందనుకోండి, అప్పుడు ఊరికే నామరూపాలండి, ఒకే పరమాత్మ.
ఒకడు తారాదేవి అన్నాడు, ఒకడు లక్ష్మీ గణపతి అన్నాడు, ఒకడు రాముడు అన్నాడు, అంతా ఒకటే అని కూడా తెలుస్తుంది. ఇది తెలిస్తే అది తెలుస్తుంది. ఈ ఏకత్వము యొక్క జ్ఞానమును ప్రక్కన పెట్టి ఉపాసన చేస్తూ అదే సత్యమని దాంట్లో పడిపోయి ఉంటాడు. పోనీ కొంతకాలం ఉపాసన చేసి జ్ఞానానికి వస్తాడా? రాడు. భగవద్గీత మాట ఎత్తడు. పెద్ద ఆశ్రమం ఉంటాడు, 100 ఎకరాల ల్యాండ్లో ఆశ్రమం ఉంటాడు, 50 ఏళ్ల ఆశ్రమం ఉంటుంది, భగవద్గీత మాట ఉండదు. వాట్ ఆర్ యు టాకింగ్? మోహ. సో ఇటువంటి మోహము పూర్తిగా లేని వాళ్ళు మాత్రమే. చూశారా నేను ఎంత కాంట్రవర్షియల్గా మాట్లాడేశాను? ఏదో మాట్లాడేశానంటే అలాగేదో ఒక ఫ్లో వచ్చేసిందంటే, బికాజ్ ఐ సీ దాట్ ఐ సీ ద ఐ సీ ది మాన్స్ట్రాసిటీ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ దేర్ ఫోర్ ఐ టాక్ లైక్ దాట్. ఇట్ హ్యాపెండ్ ఆ తర్వాత నేను నిగ్రెట్ అయ్యి కూడా ఉపయోగం లేదు. దట్ ఈజ్ హౌ మోహం అనేది ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను నేను. అది ఎవరి మీదో వ్యతిరేక భావంతో చెప్పింది కాదు, అరే పీపుల్ షుడ్ నో, దే షుడ్ నో. ఎవడో ఒకడు మాట్లాడాలి, అందరూ నోరు పూసి ఊరుకుంటే కుదరదు. ఎవడో ఒకడు మాట్లాడాలి, ఎవడో ఒకడు పొలిటికల్లీ కరెక్ట్. ఇప్పుడు జేఎన్యూలో వాళ్ళు ఎవరో మీటింగ్ పెట్టారు, మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అలా ప్రతివాడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నాడు. కానీ ఒకళ్ళు లేచి దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ నాన్ సెన్స్ అని ఒకడు అన్నాడు. హీఈస్ పొలిటికల్లీ ఇన్కరెక్ట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే పొలిటికల్లీ కరెక్ట్. సో యూ నీడ్ నాట్ బి పొలిటికల్లీ కరెక్ట్ ఆల్ ది టైమ్. ఇక్కడ కూడా పొలిటికల్ కరెక్ట్నెస్ని పక్కన పెట్టి సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు సే. ఎనీవే నన్ను నేనే జస్టిఫై చేసుకుంటున్నాను. ఇదంతా మళ్ళీ నేనే అన్నాను, నేనే రిగ్రెట్ అయ్యాను, నేనే జస్టిఫై చేసుకున్నాను. దీంట్లో పాపం మీరు అలా చూస్తున్నారు తప్ప మీరేమీ ఎస్ అనలేదు, నో అనలేదు, మీ దోషమే లేదు, అంతా అల్లి లాకే. సో ఎనీవే మోహం అనేది ఈ విధంగా ఉంటుంది. భోగములలో ఆనందము గలదు, అది మోహం. ఇంకా నన్ను చెప్పంటే చెప్తా, గులాబీ పువ్వులో సౌందర్యము గలదు, మోహము. ఎందుకో తెలుసిన, సౌందర్యం గులాబీ పువ్వులో లేదు, గులాబీ పువ్వును చూసి వాడి హృదయంలో ఉంది. మీ హృదయంలో ఉన్న సౌందర్యమే గులాబీ ఎందు భాషించింది. మీ హృదయంలో సౌందర్యం లేకుండా కోపం ఉందనుకోండి, గులాబీ పువ్వు అందంగా కనపడుతుందా? కనపడదు. భోగ్యముల యందు ఆనందము గలదు, సుఖము గలదు, మోహము. దట్ ఈజ్ మోహ. మీ యందు ఉన్నది ఆనందం, మీ నా యందు ఆనందము గలదు. ట్రూత్. జగత్తునందు భోగ్యముల యందు ఆనందము గలదు, మోహము. కాబట్టి మీరు ఏ ఏ అంశాలలో మోహం ఉన్నదో అది నేను పసిగట్టి పైకి లాగి మీ ముందు పెట్టా. ఎందుకు చేశానంటే ఆ పని, ఇన్ డూయింగ్ సో ఐ నో దట్ ఐఎమ్ నాట్ పొలిటికల్లీ కరెక్ట్, ఐ నో. అయినా కూడా వితౌట్ కేరింగ్ ఫర్ పొలిటికల్ కరెక్ట్నెస్, మోహమును మనం బాగా ప్రజెంట్ చేస్తేనే మనం దాని నుంచి బయటపడగలుగుతాము అనేటువంటి ఒక ప్రేమతోటి నేను ఆ మోహాన్ని గురించి చెప్పా. ఇక జిత సంగ దోష, భాష్యకారు జిత సంగ దోషా సంగ ఏవ దోష సంగ దోష. చూడండి, మనల్ని పట్టి పీడించేటువంటి దోషము సంగము. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ సంఘం గురించి నేను బోల్డ్ చెప్పా. ఎంత చెప్పినా అది చాలా క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, కాబట్టి మళ్ళీ ఏదో కొంత వస్తూ ఉంటుంది. చూడండి, ఇంట్లో ఉండడం దోషం కాదు. ఇంట్లో ఉండకపోతే ఎక్కడ ఉండడం, చెట్టు కింద ఉంటామా ఏమే? ఇంట్లో ఉండడం దోషం కాదు, ఇల్లు నాది అని మమకారం పెట్టుకోవడము దోషము. వివాహం చేసుకోవడము, చేసుకున్న యువతని ప్రేమించడము, ఆమెతో కలిసి సంసార అనే బండిని నడిపించడము దోషం కాదు. కానీ ఈమె నా భార్య, నేను చెప్పినట్టు వినాలి అని డామినేట్ చేసి, పొజెస్ అని డామినేట్ చేయటము, అది సంగము, అది దోషము. ఇట్ అప్లైస్ ది అదర్ వే ఆల్సో. పిల్లల్ని కండము, కష్టపడి వాళ్ళని పైకి పెంచడము, వాళ్ళని విద్యావంతులను మంచి పౌరులుగా తయారు చేయటము, అమ్మాయిలైతే వాళ్ళకి జాగ్రత్తగా ఓ మొగుడికి కట్టబెట్టి అత్తవారింటికి పంపించడము, ఇదంతా కూడా
కర్తవ్యంలోకి వస్తుంది, దోషంలోకి రాదు. కర్తవ్య కర్మ. కానీ వీళ్ళు నా పిల్లలు, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు వెళ్ళాడాలి, నేను చెప్పిన చదువే చదవాలి, నేను చెప్పిన ఉద్యోగమే చేయాలి అని వాళ్ళ జీవితాలకి బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేసి ఇలాగే వాళ్ళ జీవితము ముందుకు సాగాలి అని ఆశ పెట్టుకోవడం, ఆ ఆశకి తగ్గట్టుగా వాళ్ళని పుష్ చేయటం, వాళ్ళ ఆశ ఇంకో దిశలో ఉన్నా వీడి ఆశకి తగ్గట్టుగా వాళ్ళ జీవితాన్ని మలిచే ప్రయత్నం చేయటం. వాళ్ళేమో నేను ఆ అమ్మాయిని ప్రేమించాను పెళ్ళాడతాను అంటే వాడి మెడలు ఉంచి అది కాదని తను ఇష్టపడ్డ అమ్మాయి చేతతో వాడికి పెళ్లి చేసే ప్రయత్నం చేయడం. ప్రయత్నం ఒకప్పుడు సాగచ్చు సాగకపోవచ్చు, ఇదంతా కూడా సంగము. నేను పోతే వీడు నాకు తద్దినం పెడతాడో, అప్పుడు నేను స్వర్గానికి పోతాను అనుకోవడం, అందుకోసమనే వాడికి ఉపనయనం చేయడం, అరే నేను పోయాక గోదానం చేయరా సుమా అని చెప్పేసి వాడి చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడడం, ఇవన్నీ మతానికి సంబంధించిన సంఘదోషములు. అరే కమా, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ మోక్ష, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ పుణ్య, యువర్ పాప. వై డూ యూ డిపెండ్ అపాన్ ది సన్ అండ్ డాటర్ ఫర్ దోస్ థింగ్స్? యూ షుడ్ నో బెటర్ దెన్ దాట్. తర్వాత అందరూ ఆ పరమేశ్వరుని సంతానము, మనం ఊరికే నిమిత్త మాత్రం. మనం నిమిత్తంగా వాళ్ళు ఈ లోకంలోకి వచ్చారు తప్ప యథార్థంగా నేను తండ్రిని అనే మాట వాస్తవం కాదు. అది ఆ ప్రకృతి ధర్మంగా వాళ్ళు ఈ లోకంలోకి వచ్చారంటే. కాబట్టి తాతే కాంత కస్తే పుత్ర. కాబట్టి ఆ రకమైనటువంటి మమకారం పెట్టుకుని లంపటంగా ఉండి ఆ పిల్లల్ని పొజెస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఫ్యామిలీస్. అదంతా కూడా సంఘదోషము. పిల్లల్ని కనడం, పెంచడం, మంచి బుద్ధిమంతులుగా తయారు చేసి సమాజానికి అందివ్వడం అది దోషం కాదు. ఇగో ఇది దోషం, సంఘదోషం. ఈ సంఘ నా కులము నా కులము నా కులము సంఘదోషం. కులాలేమో ఉంటాయి, ఏదో అలాగ అనాదికాలం నుంచి ఏదో ఒక వ్యవస్థ వస్తుంది, దాంట్లో గుణము ఉంటుంది దోషము ఉంటుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. దానితోటి ఐడెంటిఫై అవ్వటము, ఆ కులాభిమానం పెట్టుకోవడము సంఘదోషము. ఈ కొన్ని చోట్ల ఈ కులాభిమానాన్ని చూస్తే ఆశ్చర్యం వస్తుంది. అయ్యో వీళ్ళు చాలా ఉన్నతమైన విచారము గలవారనుకున్నామే, వీళ్ళకు కూడా ఇటువంటి వ్యామోహం ఉన్నదే అని ఆశ్చర్యం వస్తుంది. అలాగే మనం ఆరాధనా పద్ధతి ఉంటుంది, మేము చేసే ఆరాధనా పద్ధతే గొప్పది, మిగతావన్నీ సెకండ్ రేట్. అది కూడా సంఘమే. షుడ్ నాట్ బి లైక్ దాట్. యు సీ, మనిషి ఏం చేస్తాడంటే సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గరికి వచ్చేప్పటికీ చాలా షార్ప్ ఇంటలెక్చువల్గా ఆలోచిస్తాడు. ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు చూడండి, ఫోన్ గురించి వాళ్ళు ఎంత స్మార్ట్గా ఆలోచిస్తారంటే, సో మచ్ సో ద ఫోన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ స్మార్ట్ ఫోన్. దే వెరీ స్మార్ట్. ఆ ఫోన్లో ఎవేవో ఆప్షన్స్ ఉంటాయి, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో దాంట్లో, అవన్నీ తెలుస్తాయి వాడికి. ఇలా ఇలా నొక్కి ఏవేవో వండర్స్ చేస్తాడు ఆ ఫోన్లో. దే డూ మెనీ థింగ్స్. చాలా షార్ప్గా ఆలోచిస్తారు, చాలా సూక్ష్మంగా మంచి మంచి విషయాలను తెలుసుకుంటారు. యంగ్ పీపుల్ ఉన్నారే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఎంత సూక్ష్మంగా ఆలోచించి తెలుసుకుంటూ ఉంటారు. మనం కూడా, మనం మాత్రమే తక్కువ వాళ్ళమా, ఎన్నెన్నో గొప్ప విషయాలని తెలుసుకుంటాం. కానీ నేను అనేప్పటికీ వచ్చేప్పటికీ నేను మై సెల్ఫ్ మీ మై లైఫ్ మీ అండ్ మై లైఫ్ దగ్గరికి వచ్చేప్పటికీ దిస్ ఫెలో బికమ్స్ మూఢ డిల్యూటెడ్ హిస్ మైండ్ బికమ్స్ క్రిపుల్డ్. అంతదాకా లోకము జగత్తు ధనము భోగములు దేవుడు పూజలు వీటన్నింటిలోనూ సైన్స్ టెక్నాలజీ ఈ యాంగిల్స్ అన్నింటిలో కూడా ఆ దిశలన్నిటి యందు అత్యంత సూక్ష్మంగా ఆలోచించి చాలా గొప్ప గొప్ప విజ్ఞానాన్ని సంపాదించి మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టాడు సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధిని సాధించి. అంత చురుకైనటువంటి బుద్ధిని కలిగి ఉండి అదే మనిషి నేను నాది అనే దగ్గరికి వచ్చేప్పటికీ సంఘదోషంలో పడిపోతున్నాడు. నేను అనేదానికి ఎటువంటి సంఘము కండిషనింగ్ లేకుండా ఆ నేను అనే అనుభవాన్ని దర్శించడం మనిషి ఎరుగునా?
ఎలగడం. నేను అనగానే నా కులం, నా మతం, నా వర్గం, నా ప్రాంతం, నా దేశం, తర్వాత నా కొడుకు, నా ఇల్లు, నా కూతురు, నా వాకిలి, అంటే ఈ విధంగా ఇవన్నీ ఈ స్టేట్మెంట్స్ అన్నీ సత్యమేనా అని ఎప్పుడైనా పరిశీలించుకుంటాడా? పరిశీలించుకోడు. సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గరికి వచ్చేప్పటికీ ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తాడు, కానీ తన దగ్గరకు వచ్చేప్పటికీ, నేను అనే అనుభవం దగ్గరకు వచ్చేప్పటికీ ముద్దబ్బాయిలాగా తయారవుతాడు. క్రిపుల్డ్ థింగ్ మైండ్ కింద అయిపోతుంది. ఇది రాంగ్. సో మీరు నేను అనే అనుభవాన్ని అదే సైంటిఫిక్ టెంపర్తో, అదే ఓపెన్ మైండ్తో, ఏ సైంటిఫిక్ టెంపర్తో మీరు జగత్తుని పరిశీలిస్తున్నారో అదే సైంటిఫిక్ టెంపర్ అండ్ ఓపెన్ మైండ్తో నేను, దేహము, ఇంద్రియములు, మనస్సు, నేను అనే ఆ అనుభవాన్ని మీరు పరిశీలించి తత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మరి అక్కడికి వచ్చేప్పటికీ ఆలోచన కట్టిపెట్టేసి, థింకింగ్ మానేసి, ప్రశ్నించటం మానేసి, అబ్జర్వేషన్ చేయటం మానేసి మూర్ఖంగా ఇది నాది, అది నాది కాదు, ఇది నాది, ఇది నా దేవుడు, వాడు వా ఇంకొకటి దేవుడు అది, ఈ రకంగా దేవుడి దగ్గర కూడా సంఘదోషమే. కాబట్టి ఎవళ్ళైతే ఈ సంఘదోషాన్ని జయిస్తారో దాన్ని జయించాలి. ఇతరమును మీరు జయించనక్కర్లేదు, సంఘదోషాన్ని జయించాలి. జిత సంఘదోషాహ, సంఘమే పెద్ద దోషము, సంఘ ఏవ దోష, ఇది నాది, 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 నాది. దేహం దగ్గరికి వచ్చేప్పటికి నేను, నేను, ఈ దేహం ఏదో శాశ్వత కాలం అలాగే ఉండిపోతుందా అన్నట్టుగా దానికి సేవ చేస్తూ ఉండడం, దాన్ని అలాగ పరిరక్షిస్తూ ఉండడం, ఏదో సేవ చేస్తూ, ఏదో కల్పించుకుని సేవ చేస్తూ ఉండడం. అవసరమైన సేవ కొంత ఉంటుంది, తిండి, ఆకలికి తిండి, రోగానికి మందు, ఇలాంటివి ఏవో ఉంటాయి, సమ హైజీన్ను, ఇలాంటివేవో అవసరమైన సేవలు చేస్తాం. అంతటితో ఆపకుండగా దేహానికి సేవ చేయడమే పనిగా పెట్టుకోవడం. ఒక ఆయన అన్నారు, నేను హార్ట్ పేషెంట్ని అన్నారు. నేను అన్నాను, యు ఆర్ నాట్ ఏ హార్ట్ పేషెంట్, డోంట్ టాక్ లైక్ దాట్. ఎందుకంటే నేను హార్ట్ పేషెంట్ అని మీరు అనుకుంటే ఇంకా మీకు మిగిలిన జీవితకాలం ఎంత ఉందో, 10 ఏళ్ళుందో, 20 ఏళ్ళుందో, 30 ఏళ్ళుందో, ఆ టైం అంతా కూడా ఈ దిక్కుమాలిన హార్ట్, దాని రోగము గురించే మీరు వెచ్చిస్తారు. అలా అయిపోతుంది జీవితం. వెన్ యూ డిఫైన్ యువర్ సెల్ఫ్ యాజ్ హార్ట్ పేషెంట్, దట్ ఈజ్ హౌ లైఫ్ బికమ్స్. అలా కాకుండా ఐయామ్ వాట్ ఐయామ్. హార్ట్ హ్యాస్ ఎ కండిషన్, హార్ట్కి కండిషన్ ఉంటుంది. ప్రతి హార్ట్కి ఒక కండిషన్ ఉంటుంది. ఎవరీ హార్ట్ హ్యాస్ ఎ కండిషన్. ఇప్పుడు ఈ హార్ట్ ఉందనుకోండి, ఇది కొట్టుకుంటుంది, ఆ కండిషన్లో దీని ప్రెషర్ ఎంత అని మెషర్ చేస్తే ఏదో 125 ఉంది, దట్ ఈజ్ ఇట్స్ కండిషన్. ఇంకో హార్ట్ కొట్టుకుంటుంది, ప్రెషర్ మెజర్ చేస్తే 150/80 ఉంది, దట్ ఈజ్ ఇట్స్ కండిషన్. ఈ రెండు కండిషన్స్లో ఈ 125/75 కండిషన్కి మీరు చేయాల్సిందేమీ లేదు. 150/80కి సంథింగ్ యూ హెవ్ టు పే అటెన్షన్, యూఆర్ స్లోలీ మూవింగ్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్. కాబట్టి మీరేం చేయాలి, మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ముఖ్యంగా ఉప్పుని అవతల పారేయాలి, తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళగానే ఉప్పు సీసాలు వెతికేసి అవతల పారేయాలి. నేను ఇంట్లో ఉప్పు పెట్టుకున్నా, ఎందుకంటే ఈ జలలేతి చేయడానికి ఉప్పు కావాలి. ఉప్పు పెట్టుకుంటే నేను అలా అమెరికా వెళ్ళొచ్చాను, ఎవరో పారేసారా ఉప్పు, ఇప్పుడు ఉప్పు లేదు నాకు. నేను అనుకున్నా ఈ బీపీ వాళ్ళు ఉప్పు వెతికి పారేయాలి, కానీ నా ఉప్పు పారేసేయాలి. బీపీ వాళ్ళ ఉప్పు వెతికి పారేయాలి. నేను కంప్లైంట్ చేయట్లేదు, ఉప్పుదే ఉందండి, రూపాయి ఇస్తే ఇంకో ప్యాకెట్ వస్తుంది, అదేమీ సమస్య కాదు. పూర్వం జలనేతికి ఉప్పు కలుపుకుని చేయాలి, ఇప్పుడు అలా అక్కర్లేకుండా జలనేతి సొల్యూషన్ ప్యాక్ చేసి రెడీగా అవైలబుల్గా. ఎనీవే, సో కాబట్టి హార్ట్ హ్యాస్ ఎ కండిషన్, సమ్ టైమ్స్ లీవ్ ఇట్ అలోన్, మీరేం చేయక్కర్లా. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, యూ డూ ఇట్. అంతే తప్ప నేను హార్ట్ పేషెంట్ని అన్నారంటే మీరు హార్ట్ తోటి సంఘం పెట్టుకున్నారు,
ట్రబులా కదా, హార్ట్తో సంఘం పెట్టుకుంటే ట్రబులా కదా, పెట్టుకోకూడదు. హార్ట్తో సంఘం పెట్టుకోకూడదు. హార్ట్ కండిషన్ ఏదైనా ఉంటే దానికి కావాల్సిన మందో మాకో ఏదో ఏర్పాటు చేసుకోవాలి. మోర్ దాన్ దాట్ యూ షుడ్ నాట్ హ్యావ్ అటాచ్మెంట్ టు హార్ట్. అలాగా చిత సంఘ దోష, సంఘమే దోషము. మందు వేసుకోవడం దోషం కాదు, డాక్టర్ని కన్సల్ట్ చేయడం దోషం కాదు, దేహంతో సంఘమును కలిగి ఉండుట దోషము. దాన్ని జయించాల్సి ఉంటుంది. చితసంగ దోషాహ. సో ఎవరి చేతనైతే ఏహి సంఘదోష జిత, ఎవరి చేతనైతే సంఘదోషము జయించబడినదో తే జిత సంఘదోషాహ. తర్వాత అధ్యాత్మనిత్యాహ, ఇది చెప్పలేదు నేను. అధ్యాత్మనిత్యాహ అంటే చూడండి, శంకర భగవత్పాదులు భూమిపై అవతరించి, ఈనాడు అవతరించడం అంటే దిగడం అని అర్థం. అవతరించి, నాయనలారా మీకు వేదాంతం నేను బోధిస్తాను, రండి, నేనే రా బాబు, భాష్యాలు నేనే రాశాను, వేదాంత డిండిమా ఇత్యాది ప్రకరణాలు కూడా నేనే రాశాను, మీకోసమే రాశాను, అవి నేను మీకు వివరించి చెప్తాను రండి అని కనుక ఆయన అంటే మనం ఏమంటామో తెలుసిన, వీకెండ్ కనపడండి సార్ అని అంటాము. వీకెండ్ కూడా ఎప్పుడు కనపడాలి, సాయంకాలం పూట కనపడండి అని అంటాం. ఎందుకంటే వీక్ డేస్లో మనం బిజీగా ఉంటాము, ప్రతిరోజు కూడా పొద్దున్న వీక్ డేస్ వీకెండ్లో కూడా పొద్దున్న మధ్యాహ్నం మనం బిజీగా మిగతా పనుల్లో హడావిడిగా ఉంటాము. సాయంకాలం అయితే అది పురాణ కాలక్షేపానికి మేము పెట్టుకున్న టైం కనుక ఆ టైంలో వచ్చి నీ గోల ఏమిటో నువ్వు చెప్తే మేము విని అమ్మాదారిని మేము పోతాం, మాకేం అభ్యంతరం లేదు అని చెప్తాం మనం. యు హావ్ బికమ్ లైక్ దాట్. మనకి సంసారం ఏమైపోయిందంటే అది ప్రైమరీ యాక్టివిటీ అయిపోయింది, ప్రైమరీ యాక్టివిటీ. ఇది ఈ వేదాంతము ఆత్మస్వరూపమును తెలియట, ఇది ఎక్కడో పడింది మూలన, ఎప్పుడో ఒకసారి గుర్తొస్తుంది, అప్పుడు దాని గురించి ఆలోచన చేయటం. ఇప్పుడు మీరు వేదాంతాన్ని ఎప్పుడు ఆలోచించాలో తెలిసిన, మీరు బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నారనుకోండి, రెడీ టు ఈట్ బ్రేక్ఫాస్ట్, అక్కడ వేదాంతం రావాలి. ఎలాగా, ఆరోగ్యానికి హాని చేసే బ్రేక్ఫాస్ట్ చేయకూడదు, వేదాంతం అక్కడ ఉండాలి. అంతేకాని శనివారం సాయంకాలం కాదు. మధ్యాహ్నం భోజనం చేస్తున్నారనుకోండి, ఆరోగ్యానికి యోగ్యమైన భోజనమే మనం చేయాలి. తర్వాత మీరు ఏదైనా భోజనం చేయబోతున్నారనుకోండి, ఆ టైంలో ఎవడైనా అతిథి వచ్చాడనుకోండి, అదే మనమేమో ఉపనిషత్తులో మీ చదువుకున్నాం, అతిథి ధర్మము మన కర్తవ్యము, గృహస్థులుగా మన డ్యూటీ అది, కాబట్టి వాళ్ళకి పెట్టి మనం తినాలి అని అక్కడ ఉండాలి తప్ప శనివారం సాయంకాలం ఉంటే ఏమవుతుంది, అక్కడ ఉండాలి. తర్వాత మీ ఇంట్లో పిల్లలు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ వేదాంతం అక్కడ ప్రవేశపెట్టాలి. శనివారం సాయంకాలం కాదు, ఇట్ షుడ్ బి దే. అలాగే భర్త భార్యతో వ్యవహరించేప్పుడు డామినేట్ చేసి పొజిషన్ డామినేట్ చేయడం, కంప్లైంట్ చేస్తూ ఉండడం, మీ నాన్న అలా చేశాడు ఇలా చేశాడని అప్పుడప్పుడు దెప్పడం అంటారు సరే, అప్పుడప్పుడు దెప్పుతూ ఉండడం, ఇదంతా కూడా చాలా తప్పది. వేదాంతం అక్కడ ఉండాలి, అప్పుడు ఉండాలి, అక్కడ ఉండాలి. నిద్రలేస్తూనే ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం, నేను నా హృదయంలో ప్రకాశిస్తూ ఈ దేహేంద్రియ మనస్సులని జాగ్రత్త అవస్థలోకి పట్టుకొస్తున్నటువంటి ఈ చైతన్యము ఏది గలదో దాన్ని నేను స్మరిస్తున్నాను అని అక్కడ వేదాంతం ఉండాలి. అంతే తప్ప నిద్రలేస్తూనే దేవుడా దేవుడా కళ్ళు తినే చూశాను చేయి చూశాను, ఇవాళ మనకి ఇలా బాగా లాభం వచ్చేస్తుంది ఎందుకంటే చేతిలో లక్ష్మీదేవి ఉంది అని. అలా కాదు, చేతిలో లక్ష్మీదేవి ఉందంటే అర్థం ఏంటో తెలిసిన, కష్టపడి పనిచేస్తే ధనం సంపాదించవచ్చును అని అర్థం. అంతేగాని ఇక్కడ లక్ష్మీదేవి కూర్చుంది, ఇక్కడ గోవిందుడు కూర్చున్నాడు, ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు, ఏమండి పిచ్చా మరొకట.
రాగ్రే వసతే లక్ష్మి అంటే అర్థం ఏంటో తెలుసిన, కష్టపడి పనిచే చేతిలో ఉంటుందండి లక్ష్మి, కష్టపడి పనిచేస్తే డబ్బు వస్తుంది, ధనం వస్తుంది. కష్టపడి పనిచేస్తే వస్తుంది, లంచం పడితే వచ్చే ధనం మనకొద్దు. కష్టపడి పనిచేద్దాం మనం, ఆ డబ్బే తీసుకున్నాం. కరమధ్యే సరస్వతి, మనం కష్టపడి చదువుకుంటే మనకి జ్ఞానం కలుగుతుంది. కరమూలేతు గోవింద, మనం చదివిన జ్ఞానాన్ని సంపాదించిన ధనాన్ని దాన్ని ఇతరులకి అందజేస్తే మనకు సాక్షాత్తు విష్ణువే మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. ప్రభాతే కరదర్శనం, అది కరదర్శనం. అంతేగాని ఇక్కడ లక్ష్మీదేవి కూర్చుని ఎక్కడుంది లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది, ఇక్కడ ఈయన కూర్చుంటాడు, ఇక్కడ ఏం పిచ్చా ఉన్నా. కాబట్టి వేదాంతం అక్కడ ఉండాలి. రామాలయంలోకి వెళ్ళారనుకోండి, శ్రీరామచంద్రుడు పరబ్రహ్మణే నమః, ఆయన అక్కడ ఆ రూపంతో పూజలను అందుకుంటున్నాడు, కానీ నా హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నాడు. ఎదురుకుండా పూజలు అందుకునే రాముడు కో దండం, నా హృదయంలో ఆత్మరూపంగా ఉండే రాముడికి ఇంకో దండం. అది వేదాంతం, అక్కడ ఉండాలి. సూర్యుడిని చూసినప్పుడు, చంద్రుడిని చూసినప్పుడు, పక్షిని చూసినప్పుడు, చెట్టుని పువ్వుని చూసినప్పుడు వేదాంతం ఉండాలి. అక్కడ వేదాంతం అనుభవానికి రావాలి. అధ్యాత్మ నిత్యాహ, మీరు చెట్టు పాతారనుకోండి, మీరు ఆ పృథివీ దేవతని ఆరాధిస్తున్నారు. సమాజ కళ్యాణానికి మీ వంతు కృషి చేసి మీరు ఆ దేవుణ్ణి, సమాజ రూపీ పరమేశ్వరుణ్ణి, జనతా జనార్దనుణ్ణి మీరు సేవ చేస్తున్నారు. అది వేదాంతం అంటే, దట్ ఈజ్ వేదాంతం. నది, మన వల్ల నదికి కాలుష్యము ఇసుమంతైనా కలుగరాదు, అది వేదాంతం. కాబట్టి ఈ రకంగా అడుగడుగున జీవితంలో ఆ అధ్యాత్మ విద్య యొక్క పరిమళము, గుభాళింపు ప్రకటమవుతూ ఉండాలి. గులాబీ పువ్వు కోటికి పెట్టుకుంటే ఎందుకని, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ గులాబీ పరిమళం ఉండాలి, అందుకోసం పెట్టుకుంటాం గులాబీ పువ్వు. అలాగే అధ్యాత్మ విద్య, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో అధ్యాత్మ విద్య యొక్క పరిమళం మన మాటల్లో, మన చేతల్లో, మన సంకల్పాలలో గుభాళించాలి. అధ్యాత్మ నిత్యాహ. భాష్యకారులు ఏమంటారో చూడండి, అధ్యాత్మ నిత్యాహ పరమాత్మస్వరూపాలోచన నిత్యాహ తత్పరాహ. అది నిత్య శబ్దానికి అర్థం, పరమాత్మస్వరూపమును శోధించుట, ఆలోచించుట అంటే శోధించుట. ఎప్పుడు శోధించాలి. ఎలాగా, ఇప్పుడు చూడండి, దృశ్యము జడము, ద్రష్ట చైతన్యం, అది తెలుస్తుందా లేదా? కనబడేది జడము, చూచేవాడు చైతన్యస్వరూపుడు. ఈశ్వరుడు జడు, జడమా చేతనమా? చేతనం. మరి ఈశ్వరుడు చేతనమైతే చేతనములో వెతకాలి, కానీ జడంలో ఎందుకు వెతుకుతున్నాం మనం? ఆలోచించాలి. చేతనంలో వెతకాలి, జడంలో ఎలా వెతుకుతారు? అంటే ఏమిటి, ఈశ్వరుడు చేతనం ఎక్కడ ఉన్నది? నా హృదయమునందు కలదు, కాబట్టి ఈశ్వరుణ్ణి నా హృదయంలో వెతకాల్సి ఉంటుంది. లేదా ఎదురుకుండా కనపడేది ఒకవేళ చేతనము కాదేమో, అది జడము కాదేమో. ఇప్పుడు శివలింగం కనపడుతోంది, అది జడం కాదేమో, జడంలా కనపడుతోందేమో, జడం కాదేమో, అది చేతనమేమో. అది దాని పేరే జ్యోతిర్లింగము, అది చేతనమై ఉంటుంది. నది ప్రవహిస్తోంది, అది జడమా? జడమైతే ఆ నదిలో ఇంక దేవుడిని వెతకడం ఎందుకు? జడంలో ఉంటాడా దేవుడు? మీ దేవుడు జడుడా, జడమా చేతనమా? మరైతే జడమైన నదిలో ఎందుకు వెతుకుతున్నావు? అంటే అలా కాదయా, నది జడము కాదు, అది అది చేతనం. జడంలా భాషిస్తున్న మాట కరెక్ట్, అది చేతనం. మీకు దృష్టాంతం చెప్తా, సినిమాలో
పర్టికులర్గా ఈ భయ భయం సినిమాలు ఉంటాయి. అర్ధరాత్రి సినిమాలో, అర్ధరాత్రి సినిమాలో మీరు చూస్తున్నారు, వర్ణన కాదు అక్కడ, అర్ధరాత్రి వర్షపు చినుకులు పడుతున్నాయి, వీధంతా కూడా చీకటిగా ఉన్నది. ఆ చీకట్లో గడియారపు స్తంభం అప్పుడే 12 కొట్టింది, ఢంగ్ ఢంగ్ 12 కొట్టింది. సరిగ్గా అదే టైంలో నల్ల కోటు వేసుకుని ఒకడు నడిచి వస్తున్నాడు ఆ ఒంటరి రోడ్డు పైన. ఇది దృశ్యం. ఈ దృశ్యంలో ప్రాజెక్టర్ ప్రకాశము ఎక్కడ ఉంది ఎక్కడ లేదో చెప్పండి మీరు. చీకటి అర్ధరాత్రి అది ప్రాజెక్టర్ ప్రకాశం ఉందా లేదా? ఉంది. లేకపోతే ఎలా తెలుస్తుంది అర్ధరాత్రి? నల్లని తారు రోడ్డు అర్ధ, అక్కడ ప్రాజెక్టర్ ప్రకాశం ఉందా లేదా? ఉంది. వీడి చేతికి మెల్లమెల్ల మెరుస్తున్న వాచి దాని మీద, కాబట్టి ఆ దృశ్యంలో ప్రకాశించి వాటి యందు ప్రకాశం ఉన్నది, ప్రకాశించకుండా ఉన్న వాటి యందు ప్రకాశము కలదు. అలాగే ఈ జగత్తులో నది, పర్వతము మొదలైన జడములుగా భాషించే వాటి యందు చైతన్యము కలదు. పక్షి పశువు మనిషి మొదలైన చేతనములుగా భాషించే వాటి యందు కూడా చైతన్యము కలదు. అలా దర్శిస్తే మీకు దేవుడు దొరుకుతాడు, కానీ అదేమో జడము అంటే ఇంక దేవుడు ఏం కనబడతాడండి మీకు? ఇప్పుడు మీరు నది గోదావరి ప్రవహిస్తోంది అనుకోండి, ఆ గోదావరి ప్రవహిస్తుంటే ఆ ఒడ్డు మీద గోదావరి మాత విగ్రహము అని పెట్టారనుకోండి, దేవాలయం కూడా కట్టారనుకోండి, దేవ అంటే చైతన్యం. అంటే ఇప్పుడు నదిలో చైతన్యం లేదు, ఆ విగ్రహంలో చైతన్యం ఉంది అని మీరు తేల్చినట్టయింది కదా. మరి అది తెలివితేటలు అనిపించుకుంటున్నా? కాబట్టి ఈ విధంగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని మీరు శోధన చెయ్యాలి. ఎప్పుడు? నిత్యం శోధన చేయాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు శోధన చేయాలి, సూర్యుడి కేసు చూసినప్పుడు, చంద్రుడి కేసు చూసినప్పుడు, ఎల్లప్పుడూ అదే పనిగా పెట్టుకుని, తత్పరాహ అదే పనిగా పెట్టుకుని మీరు పరమాత్మ స్వరూపాన్ని శోధన చేయాలి. నేను ఇంకో శోధన చెప్తానండి. మీరు సూర్యుడి కేసు తిరిగి నిలబడి దండం పెడుతున్నారు. ఇప్పుడు సూర్యుడు కోట్ల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడా మీ కంట్లో ఉన్నాడా? మీ కంట్లో ఉన్నాడు. మీ కంట్లో ఉన్నాడా మీ హృదయంలో ఉన్నాడా? హృదయంలో. అంటే ఎక్కడో కోట్ల కోట్ల మైళ్ళ దూరంలో ఒక బింబంగా కనపడే సూర్యుడు వాస్తవంలో మీ హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడికి మీకు దూరం ఎంత? జీరో. ఎప్పుడైనా ఆలోచన చేశారా ఈ దిశలో? గాయత్రి మంత్రం చెప్పి మాట అదే. గాయత్రి మంత్రం ఏమని చెప్తోందంటే అక్కడ ఉన్న దేవుడే ఇక్కడ ఉన్నాడు అని చెప్తోంది. ధియో యోనః ప్రచోదయాత్. శోధన చేయాలి, పరమాత్మ స్వరూపాన్ని శోధన చేయాలి, నిరంతరము శోధన చేయాలి. అంతే తప్ప ఏదో మేమేదో పూజ చేసాం ఇంకా అంతే, అక్కడితో దాకరు, ఇంకా అంతకు మించి దేవుడు ఇంకా వేరే ఏమీ లేదు అంటే దాన్ని ఏమంటారు? మూఢ. అతుక్కుపోయాడు కదా. మీకు ఓ మహాత్ముడు ఓ మాట అన్నాడు. ఏమన్నాడంటే లోకంలో క్లర్క్ కింద జాయిన్ అయ్యాడు అనుకోండి, క్లర్క్గా ఉండిపోతాడా? హెడ్ క్లర్క్ అవుతాడు. హెడ్ క్లర్క్గా ఉండిపోతాడా? సూపరింటెండెంట్ అవుతాడు. సూపరింటెండెంట్గా ఉండిపోతాడా? మేనేజర్ అవుతాడు. చెరైవేతి చెరైవేతి ఉద్యోగంలో కర్మ మొదలుపెట్టాడు. కర్మే 30 ఏట కర్మ, 40 ఏట కర్మ, 60 ఏట కర్మ, 90 ఏట కర్మ. అతుక్కుపోయాడుగా. ఈ అధ్యాత్మ విద్య రంగంలో జనులు దే డోంట్ మేక్ ఎనీ ప్రోగ్రెస్, దే గెట్ స్టక్. దే గెట్ స్టక్, అసలు ప్రోగ్రెస్సే చేయరు, బాగా బిగుసుకుపోయి ఉండిపోతారు. ఏదో ఒకటి మొదలు పెడతాడు, మొదలుపెట్టి దాంట్లో గురువు అయిపోతాడు. కర్మ మొదలు పెడతాడు, కర్మలో గురువు అయిపోతాడు.
కర్మలో గురువు అయిపోతే గురువు అయ్యాడంటే అర్థం ఏంటో తెలిసిన, ఇంకా వీడు బాగుపడేదేమీ లేదు. ఇంకా వాడు బాగుపడేదేమిటి? వాడు గురువై కూర్చుంటే ఇంకా బాగుపడేదేమిటి? ఇప్పుడు సంస్కృత ఆచార్యుడై కూర్చున్నాడు, ఇంకా వాడు ఏం సంస్కృతం నేర్చుకుంటాడు? అరే నువ్వు చెప్పిన సంస్కృతం తప్పుగా ఉందిరాట, ఏం మాట్లాడుతున్నావు, క్యా బాత్ కర్రా. కాబట్టి గురువై కూర్చున్నాడు అంటే హీ హాస్ క్లోజ్డ్ ద డోర్స్ ఆన్ లెర్నింగ్. ఎవడైతే నేను గురువుని అంటాడో వాడు లెర్నింగ్ తలుపులు మూసేసినాడు. ఓ మహాత్ముడు అనేవారు, జో సబ్కో గురు మాన్తా హై వహీ గురు హో సక్తా హై. అంటే కనపడ్డ ప్రతివాడిని వీడు నా గురువు, వీడు నా గురువు, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. పాయింట్ ఏమిటంటే ఎప్పుడు కూడా ఓపెన్ మైండ్తో తెలుసుకునేటువంటి దృష్టి కలిగి ఉంటాడు, వాడే జ్ఞానాన్ని పొందగలుగుతాడు, ఇతరులకు అందజేయగలుగుతాడు అనే అభిప్రాయం. కాబట్టి అధ్యాత్మ నిత్యాహ, అధ్యాత్మ జ్ఞానం విషయంలో నిరంతరమైన శోధన ఉండాలి, నిరంతరమైన శోధన. ఇంకో మాట చెప్తాను, మీరు సత్యాన్ని పట్టుకోవాలి జీవించేప్పుడు. సత్యాన్ని పట్టుకుని జీవయాత్రని ముందుకు సాగనివ్వాలి. మిథ్యను అసత్యాన్ని పట్టుకుని జీవయాత్ర చేయకూడదు. ధనము సత్యమా? కాదు. కాబట్టి ధనాన్ని మీరు పట్టుకోవద్దు, అది వస్తుంది పోతుంది. భోగాలు సత్యము కాదు, కర్మలు సత్యము కాదు, భేదపూర్వకమైన ఉపాసనలు సత్యము కాదు. ఆత్మ కంటే అభిన్నమైన ఏ ఆ సచ్చిదానంద చైతన్యము గలదో అది ఏ సత్యము, అది మీరు పట్టుకోవాలి. ధ్యానానికి కూర్చున్నారనుకోండి, ఆ ధ్యానానికి ఆలంబనం ఏది ఉండాలి? సత్యం ఉండాలి. పూజ చేస్తున్నారనుకోండి, పూజకు ఆలంబనం ఏది ఉండాలి? సత్యం ఉండాలి. ఉపాసన చేస్తే దానికి ఆలంబనము సత్యం ఉండాలి. సత్యం ఏమిటో తెలిసిన అద్వయము, సత్యము రెండు కాదు ఒకటి. వన్ సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీత్, ఒకటే సత్యం. దానికే మీరు దేవుడన్నాదే, ఆత్మన్నాదే, పరమాత్మన్నాదే, బ్రహ్మన్నాదే, విష్ణు అన్నాదే, శివుడన్నాదే, మీరు ఎన్ని పేర్లు పెట్టినా ఒకటే సత్యం. ఆ సత్యమే మీ స్వరూపం. మీరు అనాది కాలం నుండి ఆ సత్యస్వరూపులే అయి ఉన్నారు. మీరు కొత్తగా సత్యము స్వరూపులు కనక్కర్లా, ఎందుకంటే మీరు ఇప్పటికే అది అయి ఉన్నారు. ఎప్పుడూ సత్యానికి మీరు దూరంగా లేరు. కాబట్టి మీరు కర్మ చేసినా, ఉపాసన చేసినా, ధ్యానం చేసినా సత్యాన్ని పొందడానికి కాదు, మీరు ఆల్రెడీ పొంది ఉన్న సత్యాన్ని గుర్తించడానికి, ఆ సత్యం నుండి అజ్ఞానం కారణంగా దూరం అయిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు వీటిని చేయాలి తప్పించి, సత్యాన్ని పొందడానికి మీరు ఏమీ చేయనక్కర్లా, ఎందుకంటే మీరు ఆల్రెడీ సత్యమును పొందియే ఉన్నారు. ఈ పరమ సత్యాన్ని, ఈ కఠోరమైన సత్యం నుంచి మీరు ఎప్పుడూ దూరం కావద్దు. మీరు మీ సంసారంలో ఉండే చింతలలో బెంగలలో పడి మీ స్వరూపము దైవత్వము అనే సత్యాన్ని దారవిడుచుకోవద్దు. మీరు ఈ సంసారము మీకు విసిరేటువంటి ఆకర్షణలు, భోగముల యొక్క ఎంటైస్మెంట్స్, ఆకర్షణలకు తగులుకొని మీ స్వరూపము ఆ దైవత్వము అనే సత్యాన్ని మీరు మరువవద్దు. ఎన్నడూ సత్యానికి దూరము కావద్దు. సత్యాన్ని గట్టిగా పట్టుకోండి. సంసారంలో పనులు వస్తూ ఉంటాయి, ధనం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, భోగాలు వస్తాయి పోతాయి. మీరు మాత్రం సత్యాన్ని గట్టిగా పట్టుకోండి. పూజలు చేయండి, ఉపాసనలు చేయండి, కానీ సత్యాన్ని కాదనే పూజలు, సత్య దూరములైన ఉపాసనలను మీరు దూరం పెట్టండి. ఎవడు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే దిగి వచ్చి చెప్పినా సత్యమునకు దూరమయ్యేటువంటి మాటను పెడచెవిని పెట్టండి, పట్టుకోవద్దు. సత్యాన్ని గట్టిగా మీరు ఆశ్రయించండి. దాని పేరే అధ్యాత్మ నిత్యాహ. ఆ భావదేహాన్ని మీరు నిర్మాణం చేయాలి. భావదేహము అంటారు శరీరాన్ని. ఏమిటి నిర్మాణం చేసేది? ఇప్పుడు సపోజ్ హెయిర్ స్టైల్ నిర్మాణం చేశారనుకోండి, హెయిర్ స్టైల్ నిర్మాణం చేయడం అంటే
ఆ మంచి బాగా సోఫిస్టికేటెడ్ హెయిర్ స్టైలిస్టులు ఉంటారు, వాటి షాప్లో కూర్చుని అక్కడ వెయిట్ చేయాలి. అక్కడ ఇంకెక్కడ చూడలేనట్టు అక్కడ వెయిట్ చేయాలి. అక్కడికి వెళ్ళినా వెయిటింగే, దేవాలయానికి వెళ్తే వెయిటింగు, హెయిర్ స్టైల్కి వెళ్తే కూడా వెయిటింగే. ఆ వెయిట్ చేయడం, అక్కడ ఏదో సమ్ యూస్లెస్ మ్యాగజైన్స్ ఇవ్వబడి ఉంటాయి, అవన్నీ తిరగేస్తూ ఉండడం. ఆఖరికి వాడు అనుగ్రహిస్తాడు వీడిని, వీడు వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు, వాడు చూపిస్తాడు ఫోటోలు, మీకు ఏ స్టైల్ కావాలి, నాకు ఈ స్టైల్ కావాలి, వాడు ఇంక అక్కడి నుంచి మొదలు పెడతాడు, ఆ స్టైల్ తయారు చేస్తాడు. తయారు చేసి వీడేమో హీరోలాగా వీధిలోకి వస్తాడు. వారం రోజులు అయ్యాక ఆ స్టైల్ ఏమవుతుంది, మళ్ళీ వాడికి వాడి కాళ్ళు పట్టుకోవాలి వెళ్ళి, నాయన మళ్ళీ నాకు ఆ స్టైల్ అనుగ్రహించడం, అనుగ్రహించరా, నువ్వే దేవతవి, ఈ పూజ నీకే చేస్తున్నాను, నీ ఎదుటే పడి ఉన్నాను, వేచి ఉన్నాను, నా ధనాన్ని నీకే సమర్పిస్తున్నాను, మళ్ళీ ఆ స్టైల్ నాకు అనుగ్రహించు అని వాడి కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోవాలక్కర్లేదు. ఎందుకండి హెయిర్ స్టైల్? ఎందుకు? వై హెయిర్ స్టైల్? యూ డోంట్ నీడ్ ఎ హెయిర్ స్టైల్, యూ డోంట్ నీడ్ ఎ ఫ్యాషన్, యూ డోంట్ నీడ్ ఎ పర్టికులర్ కైండ్ ఆఫ్ బాడీ, యూ డోంట్ నీడ్ ఆల్ దాట్. వాట్ యు నీడ్ ఈజ్ భావదేహాన్ని నిర్మాణం చేయాలి. ఈ దేహాన్ని ఏమిటి నిర్మాణం చేసేది? ఈ మట్టిలో కలిసి ఇది భావదేహాన్ని నిర్మాణం చేయాలి. అంటే ఏమిటి? చెట్టు, పుట్ట, పక్షి, పశువు, మనిషి, శత్రువు అందరూ కూడా పరమాత్మస్వరూపులే. శత్రువు లేడు, మిత్రుడు లేడు, అందరూ ఆత్మస్వరూపులే గలరు. నది, పర్వతము అంతా కూడా చైతన్యమే అలా ప్రకాశిస్తుంది. నది అనేది జడమేం కాదు, జడరూపంగా భాషించే చైతన్యమేది. పర్వతము కూడా అట్టిదిగా, చెట్టు ఆ చైతన్యమే చెట్టు రూపంగా భాషిస్తుంది, పృథివీ రూపంగా చైతన్యమే భాషిస్తుంది, అగ్ని, వాయువు ఇన్ని రూప, ఆకాశము ఆ చైతన్యమే ఇన్ని రూపాలుగా భాషిస్తుంది అనే భావదేహాన్ని నిర్మాణం చేయాలి, దాన్ని తయారు చేయాలి. అది తయారు చేస్తే తయారవుతుంది. ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు నిర్మాణం అయిందంటే, దానికి విరుద్ధమైనటువంటి సంసార భావనలతో బుద్ధి నిండిపోవడం చేత ఆ భావదేహము శిథిలమైపోయి ఉన్నది. దాన్ని మళ్ళీ జాగ్రత్తగా నిర్మాణం చేసుకుంటూ రావాలి. దాన్ని ఆ భావదేహాన్ని కోరికలు, భయాలతోటి నింపి దాన్ని భ్రష్టు పట్టించరాదు. కోరికలను అన్నిటినీ త్రోసిపుచ్చి, భయములనన్నిటినీ త్రోసిపుచ్చి ఆ భావదేహంలో పరమాత్మ భావన తప్ప మరొక భావన లేని విధంగా దాన్ని మనం నిర్మాణం చేయాలి. దానికోసమనే అధ్యాత్మ నిత్యాహ. తల్లిదండ్రులు భౌతిక దేహాన్ని ఇస్తారు, శాస్త్రము భావదేహాన్ని మనకి సమర్పిస్తుంది. ఆ శాస్త్రం సమర్పించే భావదేహాన్ని అందుకుని ఆ దేహంలో జీవించాలి తప్ప భౌతిక దేహ ప్రధానంగా జీవించనే రాదు. సో ఈ విధంగా అధ్యాత్మ నిత్యాహ వినివృత్త కామాహమని మొదటికి వచ్చింది కథ. కామనలన్నిటినీ దూరం పెట్టాలి, కోరిక ఉండకూడదు. దేవుడు కనపడి నీకేం కావాలని కోరాడు, ఇగో ఈ మంచినీళ్ళు తాగుతున్నా కదా, దాహం తీరిట్లా అనుగ్రహించు అని కోరాలి. అంటే ఇంకా అది నేను ఇచ్చేది ఏమిట్రా, అది ఆల్రెడీ ప్రకృతి ధర్మము కదా, అదే నా కోరిక. ప్రకృతి సిద్ధమైనటువంటి దప్పిక తీరుటయే నా కోరిక. ఇంకో అరగంటలో కడుపు నుండా భోజనం చేస్తాను, ఆకలి తీరిట్లా అనుగ్రహించు అంతే. అంటే అప్పుడు దేవుడు అంటాడు, అది కోరిక ఏం కాదురా, అవి నేను ఈ సృష్టిలో పెట్టిన లాస్ ఉన్నాయి, యూనివర్సల్ లాస్, దాని ప్రకారం భోజనం తింటే కడుపు నిండుతుంది, నీరు త్రాగితే దప్పికి తీరుతుంది, ఇంకా అది కోరిక కాదు. అయితే నాకు అవే చాలు, నాకు జుట్టు తెల్లబడి ఇట్లా అనుగ్రహించు, దానికి నేను వేరే కోరిక ఇవ్వక్కర్లేదు నాయన, నీకు వయసు వచ్చింది అది తెల్లబడుతుంది, సరిపడింది అయితే లా ప్రకారంగా అది వస్తే చాలు. లా ప్రకారం నాకు 80 ఏళ్ళ ఆయుర్దాయం, అది కూడా కోరిక కాదురా నాయన, ఎందుకంటే అందరూ 80 ఏళ్ళు జీవిస్తూనే ఉన్నారు, నీకు కూడా జీవిస్తావు, అదే అది సరిపడుతుంది, నాకు ఎంత ఆయుర్దాయం ఉన్నదో అంత ఆయుర్దాయముని ఇమ్ము. వ్యషేమ దేవహితం యదాయుః, కోరిక కోరారు. ఎంతకాలం జీవిస్తారు మీరు? ఆ పరమేశ్వరుడికి నేను ఎంతకాలం జీవిస్తే బాగుంటుంది అనిపిస్తే అంతకాలం మేము జీవించేదముగాక, కోరిక వ్యషేమ.
ఎంత బాగుంది, అది కోరిక. ఇంకా కోరికలు ఏమున్నాయి? భద్రం కర్ణే విశృణు యామదేవాహ, చెవులతో మంచి మాటలను వినేదముగాక, అది కోరిక. ఈ కోరికలు ఎలా ఉంటాయంటే, కోరికని వాటికి పేరు పెట్టడానికి వీలు లేనట్లు ఉంటాయి. మనం అటువంటి కోరికలనే ఉంచుకోవాలి. అంటే అర్థం ఏంటో తెలుసిన, మామూలుగా కామాహ కోరికలు అనేవి ఏవి ఉంటాయో వాటిని దూరం పెట్టు. మీకు ఏ కథ చూసినా ఇది కనపడుతుంది. శివుడు తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటుంటే ఆయన తపస్సుకి భంగం ఎవడి కలిగించాడు? కామహ. ఆయన ఏం చేశాడు? దాన్ని వినివృత్త, వినివృత్త కామహ, అంతే కదా. బుద్ధుడు తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే ఆయన తపస్సుకి, బుద్ధ చరిత్రం చదివారా మీరు? చదివితే తెలుస్తుంది. ఆయన తపస్సుకి ఎవడు అడ్డొచ్చాడో తెలుసిన, మారహ, మారుడు. మారుడు అడ్డొచ్చాడు. అడ్డొస్తే ఆయన ఆ మారుణ్ణి ఆశీర్వదించి పంపించేశాడు. పోయాడు అవతలకి మారుడు. ఏవో ఉన్నాయి డీటెయిల్స్, నాకు గుర్తులేదు. మారుడు అంటే ఎవరో తెలుసిన, కోరిక. కామహ అన్న, మారహ అన్న ఒకడే. మీకు బైబిల్లో కూడా క్రైస్తు ఆయన ఆ పరమేశ్వరుని ఆరాధించే సందర్భంలో ఒక డెవిల్ వస్తుంది ఆయన దగ్గరికి. డెవిల్, డెవిల్ వచ్చి ఈయన్ని వేగంగా ఎత్తుకుపోయి ఒక ఎత్తైన పర్వతం కొమ్ముకి, శిఖరాగ్రానికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి అక్కడి నుంచి చూపిస్తుంది, చూడు ప్రపంచాన్ని. ఆ ప్రపంచంలో సకల భోగములు కనపడతాయి. డ్యాన్సులు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, భోజనాలు ఉంటాయి, డ్రింక్స్ ఉంటాయి, అన్ని భోగములు, సంపదలు, అలాగా అన్నీ కూడా ఒక్క చోట ఉన్నట్టుగా కనపడతాయి. అవన్నీ నీవే అంటుంది ఆ డెవిల్. అంటే ఆయన వాటి కేసు చూసి, నాకు ఇవేమీ అక్కర్లేదు అని పైకి చూసి, నాకు ఆ దేవుడే కావాలి అంటాడు. అంటే ఆ డెవిల్ మాయమైపోయింది. అదే కామహ. అక్కడ డెవిల్ అన్న, బుద్ధుని చరిత్రలో మారహ అన్న, శివుని గాథలో కామహ అన్న, ఒక్కటియే. ఇట్ ఈస్ ద సేమ్. శివుడికి ప్రమథ గణములు ఉంటాయి. ఎప్పుడైనా కథల్లో విని ఉంటారు? ఇది కూడా చెప్పేసి ముగించేస్తాను. ప్రమథ గణములు అంటే ఏమిటి? భూత ప్రేత పిశాచ శాకిని డాకిని ఇవన్నీ ఉంటాయి. శివుడు ఎవరో తెలుసిన, చిదానందరూప శివోహం శివోహం.